ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఒక విలువైన సందర్భాన్ని మరలా మనం నేర్చుకోబోతున్నాం. మన వారం ఏమన్నారు మీరు? ఎస్, ఎన్ని విషయాలు చెప్పుకున్నాం అట్లనరాదని? ఆరు విషయాలు నేర్చుకున్నాం. సో ఈ వారం కూడా ఒక బలమైన సందర్భాన్ని బైబిల్ గ్రంథంలో నుండి నేర్చుకోబోతున్నాం. కాబట్టి బీ అలర్ట్. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధాశక్తులతో, భయభక్తులతో మీ బైబిల్స్ బుక్స్ దగ్గర పెట్టుకుని చక్కగా నేర్చుకోండి, ఆత్మీయంగా ఎదగండి. బైబిల్ గ్రంథం రెండు విధాలుగా మనకు తెలుసు. ఒకటి, ఇశ్రాయేలీలకు మాత్రమే ఇవ్వబడిన పాత నిబంధనగా. రెండవది, సర్వమానవాళికి ఇవ్వబడినటువంటి నూతన నిబంధనగా మనకు తెలుసు. పాత నిబంధన కాలంలో ఎబుసీలు ఉన్నారు, హివ్వీలు ఉన్నారు, ఎదోమీయులు ఉన్నారు, ఎలామీయులు ఉన్నారు, అమాలేకీలు ఉన్నారు, ఫిలిస్తీయులు ఉన్నారు, ఇలా ఎందరో ఇతర అన్య జనాంగాల వారు ఉన్నప్పటికీ వారెవరికి దక్కని భాగ్యం ప్రభు మనకిచ్చారు. అలాంటి వారు ఎందరో ఉన్నా కూడా వాళ్ళెవరికి ఇవ్వబడినటువంటి భాగ్యాన్ని దేవుడు మనకిచ్చారు, అంటే ఇశ్రాయేలీలకు ఇచ్చారు. ఆ ఇశ్రాయేలీలు ఆ భాగ్యాన్ని పొందుకొని దాన్ని గ్రహించలేని స్థితిలో బ్రతుకుతున్నారు. ఇప్పుడు మీకు ఒక వండర్ఫుల్ పాయింట్ చెప్తాను. లూకాసు వార్త 16వ అధ్యాయంలో 19వ వచనంలో ధనవంతుడు ఒకడు ఉండెను అని మనం చదువుకున్నాం. దాని గురించి ఆల్రెడీ పాట కూడా రాశాను కదా, సన్నపున అరవస్త్రము ధరించినది దేహము, జీవితకాలపు సుఖము ధనవంతుని జ్ఞాపకము, కుక్కల కంటే హీనము ఆకలి దిగంబరత్వము, దేహము కురుపులమయము లాజరికది జ్ఞాపకం. మన పాటలో ఆ భావాలు ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూనే ఉన్నాం. ఇక్కడ నేను మీకు కొన్ని పాయింట్లు అడుగుతాను. అసలు ధనవంతుణ్ణి నరకానికి పంపించడానికి అతడు చేసిన తప్పేంటి? ఆజ్ఞాతిక్రమం ఏంటి మీరు చెప్పాలి? ఏం తప్పు చేశాడు? ఎవరిదైనా కొల్లగొట్టి తిన్నాడా? అతను అతనేగా తిన్నాడు, అతను తిన్నాడు. అతని ఆస్తిలో నుంచి అతను సన్నపునార వస్త్రాలు వేసుకు తిరిగాడు, అంతేనా? ఎవరిదైనా కొల్లగొట్టాడా? కొల్లగొట్టాడని బైబిల్ చెప్పిందా? లేదుగా. అతని ఆస్తి అతను అనుభవిస్తున్నాడు, అతని ఆస్తి అతను ఎంజాయ్ చేస్తున్నాడు, అతని ఆస్తి అతను నచ్చినట్టు వాడుకుంటున్నాడు. దానికి నరకానికి వేసేస్తాడా దేవుడు? దానికి పాతాలను పంపించేస్తే ఒప్పుకుంటావా? మరి మీరు చెప్పండి, మీరు ఆస్తి, మీ ఆస్తి మీరు తింటారా మాకు పెడతారా? ఎవరాస్తి వాళ్ళే తింటారుగా, అంతేనా? మీ ఇల్లు మీ ఇష్టం, మీ డబ్బులతో కట్టుకుంటారు. మీ కారు మీ ఇష్టం, మీ డబ్బులతో కొనుక్కుంటారు. మీ బంగారం మీ ఇష్టం, మీ డబ్బులతో కొనుక్కుంటారు, ఒంటి మీద వేసి తిరుగుతారు. మీ బంగారం మీ పిల్లలకు కూడా వేయించిస్తారు, కట్నాలు ఇస్తారు, కానుకలు ఇస్తారు, వాళ్ళ మెళ్ళ వేసి ఆనందపడతారు. అలాగే మీ ఇంట్లో వండుకున్న బిర్యానీ మీరే తింటారు, ఊరందరికీ పెట్టరు, అంతేనా? ఊరందరికి పెడతారా? పెట్టరు కదా. నాకు ఎందుకు పెట్టలేదని నేను వచ్చి అడిగాను అనుకో మిమ్మల్ని, ఏ నీ బిర్యానీ నాకెందుకు పెట్టావు అని అడిగితే ఏమంటారు? నువ్వెవడరా అడగడానికి, నా బిర్యానీ నా ఇష్టం, నేను వండుకుంటా, నేను తింటా, నా సంపాదన, నా ఆస్తి. లేదా మా తాతలు ఇచ్చారు నాకు ఈ 100 ఎకరాలు నాది, 20 ఎకరాలు నాది, 50 ఎకరాలు నాది, మా తాతలు ఇచ్చారు నాకు, నువ్వెవరు అడగడానికి, నీకెందుకు లెక్క చెప్పాలి నేను, నువ్వెవరు నన్ను డిమాండ్ చేయడానికి, నువ్వెవరు నన్ను నిలదీయడానికి. సో నా ఆస్తి నా ఇష్టం, నా సంపాదన నా ఇష్టం, నా తాతల ఆస్తి నా ఇష్టం, నా సొత్తు నా ఇష్టం, నా వెండి నా ఇష్టం, నా బంగారం నా ఇష్టం. ఇదే కదా మనుషుల్లో నుంచి వస్తుంది డైలాగులు, అంతేనా? ఇది రైట్ అనిపిస్తుందా మనకు, రాంగ్ అనిపిస్తుందా చెప్పండి. మనం తింటున్నామండి, రైటా రాంగా చెప్పాలి మీరు? మనం తిన్నాం, ఎవడిని అన్యాయం చేయట్లా, ఎవడిని మోసం చేయట్లా. మా తాత ఇచ్చాడు నాకు పొలం, నేను సంపాదించుకున్నా, నేను పండించుకుంటా, నేను తింటా, అది మా తాత ఆస్తి, పితరులు ఇచ్చిన స్వాస్థ్యం. మా నాన్న ఇచ్చాడు నాకు స్థలాలు పొలాలు ఇచ్చాడు, నా ఇష్టం సంపాదించుకుంటా. ఇలా ఎవడన్నా అన్నాడు అనుకోండి, అది రైట్ అంటావా రాంగ్ అంటావా? ఇప్పుడు రేపు పొద్దున్న మీరు సంపాదించిందంతా ఎవరికి ఇస్తారు చెప్పండి, మీరు చెప్పండి. మీ పిల్లలకి ఇస్తారా, పక్కింటి వాళ్ళ పిల్లలకి ఇచ్చేస్తారా? పక్కింటి వాళ్ళ పిల్లలకి ఇస్తే జనాలు కూడా అనుమానం వస్తుంది. కాబట్టి మీరు సంపాదించింది ఎవరికి ఇస్తారు? మీ పిల్లలకి ఇస్తారు. న్యాయమా అన్యాయమా అది? అప్పుడు వాళ్ళు దాన్ని అనుభవిస్తుంటారు, అప్పుడు వాళ్ళు దాన్ని అనుభవిస్తుంటారండి. మరి అది న్యాయమా అన్యాయమా చెప్పాలి? న్యాయమే కదా. ఇప్పుడు ఇంకో మాట, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, తర్వాత అనేక సంవత్సరములకు లేదా దినములకు సరిపడా ఆస్తిని నీ కొరకు సమకూర్చి ఉన్నాను, నేనే కష్టపడి సమకూర్చాను నా, కాబట్టి తినుము తాగుము సుఖించుము. తప్పేమన్నా అన్నాడా మీరు చెప్పండి? తప్పేమన్నా అన్నాడా? ఆ తప్ప చెప్పండి. ఇప్పుడు మన ఆస్తి మనం సంపాదించుకుంటామండి, కష్టపడతాం రాత్రి పగలనక, కష్టపడి సంపాదించుకుంటాం. ఏది కష్టపడి ఏదో వ్యాపారం చేస్తాం కలిసి వస్తుంది, ఏదో ఉద్యోగం చేస్తాం కలిసి వస్తుంది,
లేదా మన పిల్లల్ని చదువుకుంటాం, వాళ్ళకి ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్లో జాబ్ వచ్చేసింది అనుకోండి, సంవత్సరానికి 30 లక్షలు తెచ్చే పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మన నాకు తెలిసిన కుటుంబం ఉంది, దేవుళ్ళు చాలా బలంగా వాడబడతారు కుటుంబ సభ్యులు ఇద్దరు కూడా, భార్యాభర్తలు ఇద్దరు చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టపడ్డారట. పాపం కష్టపడి పిల్లల్ని చదివించుకున్నారు. వాళ్ళ బిడ్డకి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ వచ్చేసింది. ఆ జాబ్లో జాయిన్ అయిపోయాడు. యాన్యువల్ ఇన్కమ్ ఎంత తెలుసా ప్రాణం, సంవత్సరానికి 22 లక్షలు. వాళ్ళ జీవితంలో అంత డబ్బు చూడలేదు. ఇప్పుడు వాళ్ళ జీవితం అంతా తిరగేసినా అంత డబ్బు చూడలేదు. ఇప్పుడు కొడుక్కి సంవత్సరానికి ఎంత వస్తుంది? 22 లక్షలు. అప్పుడు మనం వెళ్ళి, ఏ నీకు 22 లక్షలు రాకూడదు, తప్పు. అప్పుడు వాళ్ళు తింటున్నారనుకోండి, నువ్వు తినకూడదు. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారనుకోండి, నువ్వు కట్టుకోకూడదు. వాళ్ళు బట్టలు వేసుకున్నారు, నువ్వు వేసుకోకూడదు అని మనం అన్నాం అనుకోండి, అది బాగుంటుందా? అనడానికి సరిపోతాం. ఒకవేళ అన్నాం అనుకోండి వెళ్ళి, వాళ్ళు ఏమంటారు? చిన్నప్పటి నుంచి కష్టపడి చదివించాం మా వాడిని, మావాడే ఎవరిదో కొల్లగొట్టుకు రావట్లా, మావాడే బ్యాంకు కన్నాలేయట్లా, మావాడే స్మగ్లింగ్ చేయట్లా, మావాడు కష్టపడి చదువుకున్నాడు, ఇప్పుడు నెలకు 22 లక్షలు వస్తుంది, ఇంకా ఉండే కొలది ఇంకా పెరుగుతుంది, మావాడు ఇంకా విదేశాలకు కూడా వెళ్తాడు, కోట్లు సంపాదిస్తాడు, నీకేంది నొప్పి అని అంటారు. తప్ప మనం అడగడానికి సరిపోతామా? సరిపోం. మరి ఇప్పుడు అక్కడ ఆ ధనవంతుడు కూడా నీ కొరకు సమకూర్చబడి ఉన్నది. నేనే సమకూర్చా, కష్టపడ్డా, శ్రమపడ్డా, కష్టపడి శ్రమపడి ఇంత డబ్బు కూర్చా, నా ప్రాణమా, తిను, తాగు, సుఖించు. ఏమైనా తప్పు అన్నాడా? ఏమైనా తప్పు అన్నాడా? కరెక్టే కాదు. అది రేపు పొద్దున అదే పొజిషన్లో మీరు ఉన్నారనుకోండి, ఇప్పుడు సడన్గా ఏ ఇనప మొక్కల వ్యాపారానికి వెళ్ళినప్పుడు ఎవరో తెలియకుండా పడేస్తే అందులో ఒక 10 కోట్లు దొరికేసింది అనుకో, వీళ్ళకి ఆ సంచి పట్టుకుని తొందరగా ఎవరో చూడకుండా ఆ మోటార్ రిక్షా మీద గబగబగబ ఇంటికి వచ్చి మోటార్ అట్టుకొని, ఇంకా రేపటి నుంచి మనం రోజు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఒకసారి మోటార్లో ఎంత దొరికింది, ఓ 10 కోట్లు దొరికింది, ఏం చేద్దామే అంటే ముందు అర్జెంటుగా ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోదామండి, డబ్బులు పట్టుకొని అక్కడికి వెళ్ళి ఏదో చేద్దామండి అని చెప్పేసి ఎక్కడికో పోయారనుకో, ఏ రాజమండ్రి కాకినాడ పోయి అక్కడ డూప్లెక్స్ ఇల్లు కొనుక్కొని మంచి అపార్ట్మెంట్లో ఉండి చక్కగా సూట్ బూట్ వేసుకుని ఆడి కారులో తిరుగుతున్నారు అనుకోండి, మనకేమైనా నొప్పా? యావే యేసరాజు, నువ్వు ఆడి కారులో తిరగడం ఏంటని మనం అంటావా? సరిపోతావా? మన ఆలస్యం వాళ్ళ డబ్బులు మన ఎవడు అడగడానికి కదా. మరి ఇది లాజిక్కే అని అంటే దేవుడు ఆ ధనవంతుడిని నరకలేయటం కూడా తప్పే కదా. మరి అప్పుడు దేవుడు తప్పు చేసినట్ట? దేవుడు తప్పు చేస్తాడండి ఎప్పుడైనా? దేవుడు అన్యాయస్తుడా? కాదు. ఈ సందర్భం నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇదే సందర్భాన్ని ఒక హేతువాది ఒక పుస్తకంలో రాశాడు. ఏమని రాశాడంటే, యెహోవా దేవుడు అసూయాపరుడు, ఆయన ఎవరైనా బాగుంటే చూడలేడు, అందుకని ఆ ధనవంతుడట సన్నపునార వస్త్రాలు వేసుకున్నాడట, ప్రతిదినము బహుగా సుఖపడుతున్నాడట, ఆయన తిండి ఆయన తింటాడండి, ఈయనకేటి బాధ, ఆయన వస్త్రాలు ఆయన వేసుకుంటాడండి, ఈయనకేటి బాధ, ఆడ ప్రాణంతో చెప్పుకుంటాడండి, కష్టపడి సంపాదించాడు, మరి నా ప్రాణమా తినంటాడు, తాగంటాడు, సుఖించంటాడు, ఈయనకేటి నొప్పి? కాబట్టి బైబిల్ దేవుడు అసూయపరుడు, బైబిల్ దేవుడు పక్షపాతము గలవాడు, బైబిల్ దేవుడు మంచివాడు కాడు అని వాళ్ళకి నచ్చినట్టుగా కొన్ని పుస్తకాలు రాసుకున్నారు. వాళ్ళకి నచ్చినట్టుగా కొన్ని ఆర్గ్యుమెంట్స్ చేశారు, దేవుని మీద కొన్ని నిందలేశారు. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, దేవుడు ఎవరి చేత వేలెత్తి చూపించుకునేవాడు కాడు. ఆయన ఒక్కసారి న్యాయ విమర్శలోకి అడుగు పెట్టాడంటే ఆయన ముందు మాట్లాడగలిగే ధైర్యం కానీ శక్తి కానీ ఎవరికి ఉండడానికి వీలు లేదు. అది దేవుని యొక్క ఔన్నత్యం. ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్తా. ధనవంతుడు ఉన్నాడు కదా, ఏ జాతికి చెందినవాడు? ధనవంతుడు ఎవరు? ఇశ్రాయేలీయుడు. లాజరవుడు? ఆయన కూడా ఇశ్రాయేలీయుడే. మనం ఎలా చెప్పగలం వాళ్ళిద్దరు ఇశ్రాయేలీలని? ఎస్, అబ్రహాము వాళ్ళ పితరుడు. అందుకే ధనవంతుడు తండ్రివైన అబ్రహామా అని పిలిచాడు, లాజరు కూడా అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. వాళ్ళిద్దరికీ తండ్రి ఒక్కడే, పితరుడు ఒక్కడే. ఆ పితరుడు ఎవరు అంటే అబ్రహాము గారు. ఇప్పుడు ధనవంతుడు ఇశ్రాయేలీయుడే, లాజరు ఇశ్రాయేలీయుడే. యేసుక్రీస్తు ప్రభు వారు మొదట వచ్చింది ఇశ్రాయేలీల దగ్గరికే. ఇశ్రాయేలీలకి మాత్రమే మొదట యేసుక్రీస్తు ప్రభు వారు బోధ చేశారు. ప్రవచనాలన్నీ ఇశ్రాయేలీలకే. సమాజ మందిరాల్లో ధర్మశాస్త్రం ఇశ్రాయేలీలు చదువుకున్నారు. మొదట చెప్పినట్టుగా మిగిలిన ఏ అన్య జనాంగాలకి ఏమి లేదు,
ధర్మశాస్త్రం లేదు, దేవుని మాటలు లేవు, ఇశ్రాయేలీలకు మాత్రమే ఉన్నాయి. సో ఇప్పుడు ధనవంతుడు ఇశ్రాయేలీడే, లాజరు కూడా ఇశ్రాయేలీడే. వీళ్ళిద్దరూ ఒక రకంగా చెప్పాలంటే సహోదరులు. ఎవరట? సహోదరులు. అయితే పాపము అనేది ఎలా, దేవుడు డెఫినేషన్ ఎలా ఇస్తాడు పాపానికి అని అంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. ఇప్పుడు ధనవంతుడు వేదనకరమైన స్థలానికి వెళ్ళాలి అంటే అతను ఏదో ఆజ్ఞాతిక్రమం చేసి ఉండాలి. ఇప్పుడు ఎవరైతే ఈ విధమైన ఆర్గ్యుమెంట్ చేస్తున్నారో హేతువాదులు, వాళ్ళకి నేను చిన్న మెసేజ్ పంపించాను, మీరు రాసిన పుస్తకాలన్నీ చెత్తబుట్టలో పడేస్తాం ఒక్క రోజులో, మీకేమైనా సామర్థ్యం ఉంటే మీరు వచ్చేయండి, ఖర్చులన్నీ మావే, మిమ్మల్ని ఇక్కడ కూర్చుండబెట్టి ప్రశాంతంగా మాట్లాడి మీ పుస్తకాలన్నీ మీ చేత చెత్తబుట్టలో పడేయించేలా చేయకపోతే నా పేరు మార్చుకుంటాను అని చెప్పి పంపించాను. ఇంకా అటు నుంచి ఎలాంటి రిప్లై రాలే. ఒకవేళ వచ్చిందనుకోండి, నిజంగానే ఆ పుస్తకాలు వాళ్ళ చేతులతోనే చెత్తబుట్టలు ఏం చేస్తా, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే బైబిల్ మనకు అర్థమైంది, వాళ్ళకెందుకు అర్థం అవుద్ది? బైబిల్ మనం పరిశోధిస్తున్నాం, వాళ్ళెందుకు పరిశోధిస్తారు? ఆత్మీయత, పరిశుద్ధాత్మ సహాయం, సహవాసం మనకుంది, వాళ్ళకెందుకు ఉంటుంది? వాళ్ళ ఆత్మను పొందినవారు కారు, వాళ్ళ ఆత్మను కలిగిన వారు కారు, వాళ్ళలో దేవుని ఆత్మ ఉండదు. ఎందుకంటే బాప్తిస్మము పొందిన మనకు దేవుని ఆత్మ, దేవుని సహాయం ఉంటుంది తప్ప వాళ్ళకి దేవుని ఆత్మ, దేవుని సహాయం ఉండదు. అందుకే హేతువాదులు కానీ, నాస్తికులు కానీ, మతోన్మాదులు కానీ ఇష్టం వచ్చినట్టుగా బైబిల్ గురించి వాగుతూ ఉంటారు, కానీ వాళ్ళకి బైబిల్ లోతులు తెలియవు, బైబిల్లో ఉన్న సత్యాలు తెలియవు. వాళ్ళు మానవ స్వభావంతో మాట్లాడతారు, మానవ ఉద్దేశాలతో మాట్లాడతారు. మనం సంపాదించుకుంది మనం తిన్నందుకు దేవుడు మనల్ని ఏం అండవు. ఇప్పుడే కాదు, ఎప్పుడు చెప్తున్నప్పుడు మీ పిల్లలు, మీరు కూలి పనులు చేసి బతుకుతున్నా, మీ పిల్లలు రేపు పొద్దున బాగా పెద్దోళ్ళు అయిపోయి మంచి మంచి జాబులు చేసుకుని మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడిపోయి ఏ అమెరికా ఆస్ట్రేలియా పోయి సంవత్సరానికి మీకు ఇక్కడికి ఒక 20-30 లక్షలు పంపించేస్తున్నారు అనుకోండి, మీరు ఆ డబ్బులతో సుఖపడండి. ఎవడొద్దన్నాడు ఏసీలు వేయించుకోండి, ఇన్వర్టర్లు వేయించుకోండి, కింద టైల్స్ వేయించుకోండి, ఆల్టెక్కలు చేయించుకోండి, ఎవడొద్దన్నాడు మిమ్మల్ని? మీ డబ్బు మీ ఇష్టం, మీరు తినండి. దానికి దేవుడు మిమ్మల్ని నరకలు వేసేసేంత క్రూరుడు, పక్షపాతి, ద్వేషి కాడు. కానీ కొన్ని బేసిక్ పాయింట్స్ ఉంటాయి, ఆ బేసిక్ పాయింట్స్ ఎవడైతే అతిక్రమిస్తాడో దానినే దేవుడేమంటాడంటే పాపము, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఎవడు ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడో వాడు పాపం చేస్తున్నాడు. ఇంతకీ ఆజ్ఞలు ఎవరికి అని అంటే ఆయన శాస్త్రాన్ని ఎవరైతే అధ్యయనం చేస్తున్నారో వాళ్ళకే ఆజ్ఞలు. మరి మిగిలిన వాళ్ళకి తీర్పు ఆజ్ఞలను బట్టి కాదు, మనస్సాక్షిని బట్టి తీర్పు తీరుస్తాడు ఆయన. ఎందుకంటే ఆజ్ఞ ఎవడుకుందో అప్పుడే వాడు ఏమవుతాడు? పాపి అవుతాడు. ఆజ్ఞ లేని వాడు ఎలా అవుతాడు? పాపి. సో వాడికి దేవుడు తన సపరేట్ తీర్పు ఉంటుంది, వాడికి సపరేట్గా మనస్సాక్షిని బట్టి తీర్పు తీరుస్తానన్నాడు. వాడికి తెలియదు ఇవేమి, కానీ వాడు మనస్సాక్షిని బట్టి పాపాత్ముడు, దేవుడు తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు ధనవంతుడి చరిత్రలో ధనవంతుడు ఈ రాత్రిని ప్రాణమును అడుగుచున్నారని ఒక చోట, వాడు ఆ అగ్నిజ్వాలలో నేను మిక్కిలి యాతన పడుచున్నానని చెప్పబడిన సందర్భాలు. పాతాళ లోకం, చాలా ప్రమాదకరమైన లోకం అది. మనిషి మరణించగానే అక్కడికి వెళ్తాడు, కానీ అక్కడ ఒక బెనిఫిట్ కూడా ఉంది. అదే పాతాళ లోకంలో ఒక పక్క పరదేశం ఉంది, ఒక పక్క వేదనకరమైన స్థలం ఉంది. పరదేశకి వెళ్ళిన వాళ్ళు నెమ్మది పొందుతారు, వేదనకరమైన స్థలానికి వెళ్ళిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చాలా బాధ అనుభవిస్తారు, వేదనే అనుభవిస్తారు. అందుకే దాని పేరే వేదనకరమైన స్థలం, వేదనకరమైన చోటు. సో ఆ వేదనకరమైన చోటుకు వెళ్ళకూడదు అంటే ఆజ్ఞను అతిక్రమించకూడదు, దేవుని యొక్క కృపను పొందుకున్నవారే ఉండాలి, లేదా క్షమాపణ పొందుకున్నవారే ఉండాలి. ఇక్కడ కొన్ని సందర్భాలు మీకు తెలియజేస్తాను. మోషే గారి ద్వారా ఇశ్రాయేలీలందరికీ ధర్మశాస్త్రం ఇవ్వబడింది, అప్పటికీ ధర్మశాస్త్రం బోధింపబడుతోంది. ధర్మశాస్త్రం అందరికీ బోధింపబడుతోంది. ఆ ధర్మశాస్త్రం ఏం చెప్తుందో ఒకసారి దైవ గ్రంథంలో నుండి మీరు చూద్దాం, టక్కటక్క రాసేసుకోండి. నేను చెప్తున్నటువంటి సందర్భాలని కొంచెం తొందరగా మీరు రాసుకునే ప్రయత్నం చేయండి. లేవీకాండం 19:9 మీరు మీ భూమి పంటను కోయినప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కొయ్యకూడదు. ఎవరికిది? ఇశ్రాయేలీలకి. ఎబూసీలకి కాదు, హివీలకి కాదు, అమాలేకీలకి కాదు, ఫిలిస్తీలకి కాదు, ఎదోమీలకి కాదు, ఎలామీలకు కాదు, అమోరీలకు కాదు. ఇంకా మనం చదువుకుంటూ పోతే బైబిల్ ఎలాంటి పేర్లు, కోకొల్లలు, అన్యజనాంగాల పేర్లు, వాళ్ళెవరికీ కూడా కాదు, కేవలం తన పిల్లలైన
ఇశ్రాయేలీయులకి. విగ్రహాలు పగలగొట్టండి అన్నది కూడా అందరికి కాదు, మళ్ళీ అది కూడా మరి ఎవరికి? కేవలం ఇశ్రాయేలీయులకి. మళ్ళీ ఇంకొక జాతిని కలపడానికి వీల్లేదు అక్కడ. అది అర్థం కాక ఈరోజు మొత్తం మొదలు అది తీసుకొచ్చి ఎవరికి కలుపుతారు? మనకు కలుపుతారు. క్రైస్తవులకు చెప్పాడు దేవుడు అని చెప్తారు. తప్పది. సందర్భానుసారంగా బైబిల్ చదవడం చేతకాని వారు వీరంతా. రైట్. మీరు మీ భూమి పంటను కోయినప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కొయ్యకూడదు. నీ కోతలో పరిగె ఏరుకొనకూడదు. నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు. నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లు ఏరుకొనకూడదు. బీదలకు పరదేశులకు వాటిని విడిచిపెట్టవలెను. చూసారా, దేవుడు ఒక ధర్మాన్ని నేర్పిస్తున్నాడు ఇశ్రాయేలీలకి, ఒక నీతిని నేర్పిస్తున్నాడు. ఏమనంటే, అరే నాయన మీకు సమృద్ధిగా పంట నేనిస్తాను, ఐ విల్ గివ్ యూ, నేను మీకు సమృద్ధిగా పంట ఇస్తాను. పంట ఎవరివ్వాలి? దేవుడే కదా ఇవ్వాలి. మనం ఏమైనా తెచ్చుకోగలవా? మనం ఏం తెచ్చుకోలేము. మనకేమి, మన మందంటే ఏదీ లేదు. మనం ఏమంటామంటే ఇదంతా నాదే అంటాం. ఇదంతా ఎవరిది? నాదే. ఏ ఈ మంట అంతా నాదే, ఈ ఆస్తి అంతా నాదే, ఈ భూమి అంతా నాదే, ఈ వెండంతా నాదే, ఈ బంగారం అంతా నాది, డబ్బు అంతా నాదే, నా కష్టార్జితం అంటాం. ఒక మాట చెప్పనా, దేవుడి దగ్గర నేను ఏది తీసుకోలేదని గుండెల మీద చేసి చెప్పండి ఎవరు చెప్తారు? మీకు షాకింగ్ న్యూస్ చెప్పనా, మీరు దేని మీద అయితే చెయ్యేశారో ఆ గుండు కూడా అయింది. ఎక్కడేమంటున్నాను చెయ్యి, అది మరి వేయండి, చెయ్యి వేస్తే ఇదిగో ఈ డబ్బు అంతా నాకు కష్టార్జితం, దేవుడు నాకేమోలా, ఈ రెండంతస్తుల బిల్డింగ్ నాకు కష్టార్జితం, దేవుడు నాకేమోలా, లేకపోతే ఈ భూమి అంతా నాకు కష్టార్జితం, ఈ వెండి, ఈ బంగారం, ఈ ఆస్తి అంతస్తు అంతా నాకు కష్టార్జితం, దేవుడు నాకేమివ్వలా అని ఏమైనా గుండెల మీద చేసుకుని చెప్దాం అనుకుంటే అప్పుడు దేవుడు అంటాడు, ఆ గుండె నేను ఇచ్చిందిరా నాయన, నాది నాకు ఇచ్చే అంటాడు. కాబట్టి గుండెల మీద చెయ్యేసి మనం చెప్పలేమండి. గట్టిగా మాడితే నీ శరీరం కూడా ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. ఇంకా గట్టిగా మాడితే బ్రతుకు అనే మూడు అక్షరాల పదం ఏదైతే ఉందో ఆ పదం కూడా ఎవరిచ్చింది? ఇంకా నో డౌట్ ఎట్ ఆల్. నీ బ్రతుకు అనే పదం ఏదైతే ఉందో అది దేవుని సొత్తు. ఆయన ఇవ్వకపోతే ఆ కోట్ల కణాల్లో కణంగా రాలిపోదు నువ్వు అమ్మ కడుపులోనే. కానీ నీకు ఒక పిండం అండం, ఆ పిండం పెరిగి పెద్దదై 9 నెలల పాటు అమ్మ కడుపులో ఆ ఉమ్మనీటిలో గిరగిరా తిరుగుతూ డెలివరీ అయిన తర్వాత భూమి మీదకి వచ్చి పాలు దాగి పెరుగు తిని ముద్దలు తిని గోరు ముద్దలు తిని పెరిగి పెద్దవాడవై పెద్దదానివై ఈరోజు ఇంత చక్కగా ఇక్కడ కూర్చోగలిగామంటే దేవుడు నీకు పెట్టిన నాకు పెట్టిన భిక్ష. కాబట్టి ఆయన లేకుండా మనకి ఇక్కడ ఏమీ లేదు. కాబట్టి సమృద్ధిగా ఆహారాన్ని అనుగ్రహించేవాడు దేవుడు, సమృద్ధిగా సమస్తాన్ని దయచేసేవాడు దేవుడు. ఒక మాట అన్నాడు ఆయన, భూమియు దాని పరిపూర్ణతయు ఆయనవే. అర్థమవుతుందా? భూమి దాని పరిపూర్ణత ఎవరివట? సాక్షాత్తు దేవునివి. కాబట్టి ఆయన యొద్ధ నుండి నాకేమీ రాలేదు. ఐ యామ్ ఇండివిజువల్ పర్సన్, ఐ యామ్ ఇండిపెండెంట్ పర్సన్ అని ఎవరు చెప్పినా హీఈస్ ఎ లయర్. అతడు ఒక అబద్ధికుడు. చివరికి గట్టిగా మాడితే మనం తీసుకునే ఊపిరి, ఉచ్ఛ్వాస నిశ్వాసముల ప్రక్రియ, నిరంతరంగా జరుగుతున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసముల ప్రక్రియ, ఈ ప్రక్రియకు కారణం ఎవరు? సాక్షాత్తు దేవుడు. నిజం. అందుకే ఆయన అందరికీ ఊపిరిని సమస్తమును ధారాళముగా దయచేయువాడు. అపొస్తలుల కార్యాలు మనం చదువుకుంటే పౌలు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అన్యజనులకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి 14వ అధ్యాయంలో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఊపిరి ఆయన ఇస్తున్నాడు మీకు, మీరు ఆయన ఎందే బ్రతుకుతున్నారు, చలిస్తున్నారు, ఇవన్నీ అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో కూడా చెప్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వద్ద నుండి తప్ప మనం తెచ్చుకున్నదంటూ ఈ భూమి మీద ఏమీ లేదు. నీకు ఆయన హెల్పర్, నీకు ఆయన ప్రొటెక్టర్, నీకు ఆయన కమాండర్, అర్థమవుతుందా? నీకు ఆయన ఫాదర్, ఒక గైడ్, ఒక ఫిలాసఫర్. ఎన్ని విధాలుగా చూసినా అన్ని స్థానాలు ఆయనవే. ఆయన లేని జీవితాన్ని ఊహించటమే అసాధ్యం, ఊహించడం కూడా కష్టం. అలా దేవుడు ఇశ్రాయేలీలకు చెబుతూ, అరే నాయన మీకు పొలాలు ఉన్నాయి కాబట్టి మీరు భూమి పంటను కోసేటప్పుడు నీ పొలం యొక్క ఓరలను పూర్తిగా కొయ్యకరా నాయన. ఎందుకంటే నీ పొలం పండాలంటే కారణం ఎవరు చెప్పు? ఎవరు కారణం పొలం పండుతుందంటే? నేనే కదా, నేను లేకపోతే నీ పొలం పండదు కదా. పొలానికి పండమని ఆజ్ఞిచ్చింది ఎవరు? దేవుడే కదా. కాబట్టి ఓరలు పూర్తిగా కోసేయకు, ఆ ఓరలు వదిలే.
చిన్నప్పుడు మేము మా నాన్నగారితో పాటు కుప్పనూర్పుకి వెళ్ళినప్పుడు మా పొలంలోనే పనలు పోగెడుతూ ఉన్నప్పుడు రాలిపోయిన తీయొద్దు అనేవారు. ఇగో ఇలాంటి వాటిని బట్టి వచ్చినవి అవి. అప్పుడు మా వెనకే పరిగేరుకునేవాళ్ళు వచ్చేవారు, వాళ్ళు ఏరుకునేవారు. మా నాన్నగారు అవి ముట్టుకోకుండా వాళ్ళని ఏరుకునేవాడు అనేవారు. అంత అయిపోయిన తర్వాత కుప్పనూరుపు అయిపోయిన తర్వాత ధాన్యం పోగేసిన తర్వాత అంత ఎత్తేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ చిన్న చిన్న బస్తాలు పట్టుకొస్తే ఒక్కో చాటడు లేదా రెండేసి చాటలు ధాన్యం మా చేతులతోనే వాళ్ళకి వేయించేవారు మా డాడీ మా నాన్న. అలా నా చిన్నప్పుడు నాకు జ్ఞాపకాలు ఉన్నాయి. ఇప్పటికే మా చేతులతో నేను మా అన్నయ్య ఆ చాటలతో ధాన్యం పోసేవాళ్ళం వాళ్ళకి. వాళ్ళు పట్టుకుపోయేవారు, సంతోషంగా వెళ్ళేవారు. అలా అన్ని కుప్పల దగ్గరికి వెళ్ళి ధాన్యం పోగేసుకెళ్ళేవారు వాళ్ళు. ఇప్పుడు అసలు ఆ పందాయే మారిపోయింది. వెళ్ళేవాళ్ళు లేరు, వెళ్ళినా ఇచ్చేవాళ్ళు లేరు. మరీ కాంప్లికేటెడ్ అయిపోయారు మనుషులు కూడా, భయంకరంగా అయిపోయారు మనుషులు. సో దేవుని యొక్క ఇంటెన్షన్ ఏంటంటే లేనోడికి లేనోడిని పెట్టమని చెప్పడు. ఇప్పుడు ఒక భేదోడు మరో భేదోడి దగ్గరికి వెళ్ళాడు అనుకో, అరే ఆ భేదోడికి నువ్వు ఎందుకు పెట్టలేదురా అని దేవుడు అడగడు. ఎందుకు అడగడంటే భేదోడికి ఇవ్వలేదు యాజ్ఞ. యాజ్ఞ ఎవరికి ఇచ్చాడు? పొలం ఉన్నోళ్ళకి ఇచ్చాడు. పొలం ఉన్నోడు ఏం చేయాలంటే పరదేశులకి భేదలకి అరే నాయన మీరు పొలం కోసుకోండి, తప్పులేదు, మీరు తినండి, ఇంటికి పట్టుకెళ్ళండి, కానీ పరిగలు వదిలేయండి రా అన్నాడు. మంచిదే కాదు అది? మీరు తినండి, ఏం వద్దాం లేదు ఆయన, మీరు తినండి, మీ ధాన్యం అంతా పట్టుకెళ్ళిపోండి, ఇంటికి పట్టుకెళ్ళిపోండి, హాయిగా వండు తినండి. కానీ ఎవరికి వదిలేయాలి? భేదోళ్ళకు వదిలేయండి. తర్వాత అదే లేవికాండం 23:22. మీరు మీ పంట చేను కోయినప్పుడు నీ పొలం యొక్క వారలు పూర్తిగా కోయకూడదు, నీ కోతలో రాలిన పరిగెను కూడా ఏరకూడదు, భేదలకు పరదేశులకు వాటిని విడిచిపెట్టవలెను, నేను మీ దేవుడైన యెహోవాను. పలుమార్లు ఇదే విషయాన్ని మళ్ళీ 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 ఏం చేస్తున్నాడు ఆయన? గుర్తు చేస్తున్నాడు. ఇక లేవీకాండం 25:35 కూర్చుంది. అదే లేవీకాండం 25:35 చదవండి. పరవాసినైనను అతిథి అయినను నీ సహోదరుడొక్కడు భేదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చిన ఎడల నీవు వానికి సహాయము చేయవలెను. చూడండి జాగ్రత్తగా, ఎవరట అతను? పరవాసి, రెండోది అతిథిగా, నీ సహోదరుడొకడు. నీ సహోదరుడొకడు, సహోదరుడు అంటే అర్థం ఏంటి? అమ్మకడుపును పుట్టినోడనా? కేవలం అమ్మకడుపును పుట్టినోడనా? ఇక్కడ కాదు, వాళ్ళకి 12 గోత్రాలు ఉన్నాయి. ఈ 12 గోత్రాల్లో సంఘము అని పిలువబడింది. 12 గోత్రాలను ఏమని పిలిచాడు? సంఘము అని పిలిచాడు. ఈ సంఘములోని వాడు ఎవడైనాను సరే వాళ్ళకేమవుతాడు? సహోదరుడే అవుతాడు. సో కాబట్టి నీ సహోదరుడు ఎవడైనా బాగా గట్టిగా నొక్కి చెప్పు. నిరాధారుడు, నిరాధారుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఎస్, నిరాధారుడు అంటే ఏ ఆధారం లేనోడు. ఏ ఆధారం లేనోడు అంటే అతనికి శరీరం సహకరించట్లేదు, పనిచేయట్లేదు, ఎవరు పెట్టేవాళ్ళు లేరు, ఆస్తి లేదు, తినడానికి అవకాశం లేదు, తిండి లేదు, ఏమీ లేదు, కనీసం మందులు కూడా కొనుక్కోలేని స్థితిలో ఉన్నాడు. వాళ్ళని ఏమంటాం మనం? నిరాధారుడండి, ఏ ఆధారం లేదండి పాపం అంటాం. ఏ ఆధారం లేదండి, చివరికి శరీరం కూడా సహకరించట్లేదండి అంటాం. నిరాధారుడు. మరి ఇలాంటి నిరాధారుడు ఉన్నప్పుడు అతనికి నువ్వేం చేయాలట? సహాయం చెయ్యాలి. ఈ ఆజ్ఞలు ఇవి. ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా ఏంటి? వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞలు, ఇశ్రాయేలీలకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు. ఇప్పుడు అందరూ సమాజ మందిరానికి వెళ్తారు ఇలాగే ప్రతి విశ్రాంతి దినాన. ఆ సమాజ మందిరాల్లో యాజకులు ఉంటారు. ఈ యాజకులు ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తారు. ఆ ధర్మశాస్త్రంలో ఈ సంగతులన్నీ మాట్లాడతారు. మాట్లాడతారా? మాట్లాడరా? మాట్లాడతారు. అంటే ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారు? నేర్చుకుంటారు. ఎవరు? ఇశ్రాయేలీలు. నేర్చుకుంటారు తప్ప కొంతమంది ఏం చేయరట? ఉన్నారా లేదా అలాంటి వాళ్ళు? ఇప్పుడు మన దగ్గర ఉంటారు, ఉండరా అలాంటి వాళ్ళు? జనాలు ఏ టైప్ చెప్పనా? వింటారు. ఆ దేవుడి మాటే, దేవుడి మాటే, కానీ నచ్చితే తీసుకుంటారు, నచ్చకపోతే వదిలేస్తారు. అలాంటి వాళ్ళు ఉంటారా ఉండరా? బోలడంతమంది ఉంటారు. అంటే వాళ్ళకి ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకుంటారు, ఎక్కడ నచ్చలేదు అక్కడ వదిలేస్తారు. అది మంచి పద్ధతి కాదు. నచ్చినా నచ్చకపోయినా ఆయన మాట అంటే మాటే. కానీ ఇక్కడ ఒక్కొక్క విషయం ఆలోచించాలి. నిరాధారుడు నిరాధారుడికి హెల్ప్ చేయమని దేవుడు చెప్పడు. అది కూడా గుర్తుపెట్టుకోండి. నా దగ్గర రూపాయి కూడా లేదండి. మీరు నా దగ్గరకు వచ్చి 10 రూపాయలు అడిగారు. నా దగ్గర ఏమి లేదు. రూపాయి కూడా లేదంటే 10 రూపాయి ఉందనా? అసలు ఏమి లేదు. మీరు నా దగ్గరకు వచ్చి అడిగారు, నేనేమనాలి అప్పుడు? నా దగ్గర కూడా లేదురా అన్నాను. అప్పుడు దేవుడు వచ్చి, ఇరా నా ఆజ్ఞ ప్రకారం ఆడికి నువ్వు రూపాయి ఇవ్వాలి కదా, ఆడు అడిగాడు కదా, నువ్వు ఎందుకు ఇవ్వలేదురా అన్నాను అంటాడా? ఆయన అంటాడా? అండ్ ఎందుకంటే ప్రభువా నా దగ్గర కూడా
ఆ రూపాయి లేదు ప్రభువా, నేను ఎలా ఇవ్వగలను ప్రభువా వాడికి? కాబట్టి నన్ను అడగడు. ఇప్పుడు ఇదే ఉదాహరణ ఇంకోలా మార్చి చెప్తా. నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి. ఎంత? 1000 రూపాయలు ఉన్నాయి. వాడు వచ్చాడు, బాబు పూట లేదు, భోజనం లేదు, 1 రూపాయి ఇస్తే భోజనం చేసి వస్తానని అడిగాడు. నా సహోదరుడే నా దగ్గరకు వచ్చి, నా దగ్గర 1 రూపాయి కూడా లేదు, 1 రూపాయి అది ఇస్తే భోజనం చేసి వస్తానని అడిగాడు. అప్పుడు నేనేమన్నానంటే, సై గాలి లేదు అలాగే వెళ్ళాను. మనకి ఎప్పుడు చేతులు ఖాళీ ఉండవు, బిజీ కదా మనం. మీరు బాగా బిజీ కదా, చేతులు ఖాళీ ఉంటాయా మీకు? ఓ చేతిలో 10 కేజీలు రాయి, ఓ చేతిలో 20 కేజీలు రాయి ఎట్టి తిరుగుతుంటారు రత్మనం. అందుకని ఎప్పుడు మన నోట్లోంచి వచ్చే డైలాగ్ ఏంటి చెప్పండి? చేతులు ఖాళీ లేవు అలా వెళ్ళే అంటారు. ఏ మీరేమన్నా మల్లు మాణిక్యాలు లేకపోతే మీ ఇంట్లో ఉన్న దస్తావేజీలు ఇచ్చేస్తారు ఏంటి ఆ బొచ్చులో? ఏమేస్తారా బొచ్చులో? మీ నెక్లెస్ వేసేస్తారా? కొత్త నెక్లెస్? చేతికున్న బంగారం గాజులో వెండి ముత్యాలు వేసేస్తారా? మరి ఏమేస్తారు? రాత్రిదో పొద్దునదో ఫ్రిడ్జ్లోదో 3 రోజుల నుంచి మునగబెట్టింది ఏదో వేస్తారు. ఆ మాత్రానికి చేతులు ఖాళీ లేనంత బిజీగా ఉన్నావేటి నువ్వు? ఆ ముద్దబడైతే ఆడు పోతాడు. ఆడే పాపం, ఆడు ఆత్మాభిమానం చంపుకుని వచ్చాడు నీ గుమ్మం దగ్గరికి. ఆడికే అంత ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తాడు ఆ ముద్ద కోసం? ఆ ముద్దకు మళ్ళీ అంత బిల్డప్. మళ్ళీ ఇంకొకళ్ళు అంటారు కదా, వీళ్ళేదో మహోత్తముల్లాగా, ఏ చేతులు కాళ్ళు బాగానే ఉన్నాయి కదా, దున్నపోతులా ఉన్నాయి, ఏదైనా పనిచేసి బతకొచ్చు కదా. ఒకరోజు అలాగే అందో కావిడ, అప్పుడు అతను ఇలా చొక్క ఎత్తి చూపిస్తే ఇంత కంతి ఉంది పొట్టలో, ఇంత కంతి. దెబ్బకు చలించిపోయిందమ్మా, నేను అలా లాగుంటాను కానమ్మా, నేను ఆరోగ్యవంతుని కానమ్మా, ఇలా చూడండి అమ్మా అని చొక్క ఎత్తి చూపించాడు పాప. సో అంటే లోపల ఏదో ఉంటుంది మనకు కనబడదు. మనం ఇచ్చి ముద్ద కోసం ఆడికి అంత బియ్య క్వాలిఫికేషన్ ఉండాలా? నీకు చూపించాలి ఆ క్వాలిఫికేషన్లు అన్నీ నాడు. నువ్వు వేసి ఒక ముద్దకి, ఆ ముద్దకి అంత క్వాలిఫికేషన్ ఉండాలా? మరి అలాగైతే దేవుడు నిన్నెన్ని అడగాలో, నిన్నెన్ని క్వాలిఫికేషన్లు అడిగి ఆ ముద్ద పెట్టాలో నీ నోట్లో? మనుషుల సైకాలజీ ఏంటంటే, మన దగ్గర బోలెడంత ఉంటుంది కానీ మనం ఇంకో పిల్లికి కూడా బిచ్చం పెట్టాం, కాకిని కూడా ఎంగిల్ చేత్తో కొట్టాం. ముఖ్యంగా మిగిలిన వారి బయట వారి విషయాలు పక్కన పెడితే, సంఘం లేదా సహోదరులు, ఈ పందా ఏదైతే ఉందో, ఈ ఏదైతే దేవుడు ఒక బిరిగీశాడో, అక్కడ ఇస్రాయిల్కి ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత ఈ రూల్స్ అన్నీ అప్లై చేస్తాడు. అసలు ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసా? చూడండి ఒకసారి సామెతల గ్రంథం 14:21. సామెతల గ్రంథం 14:21 చదవండి. తన పొరుగువాని తిరస్కరించువాడు, పాపము చేయవాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. 31 కూడా చదువుదాం. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తనే నిందించువాడు, బీదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు. చదివారా? సృష్టికర్తనే నిందిస్తున్నాడట బాధించేవాడు, కానీ కనికరించేవాడు ఆయన ఏం చేసేవాడట? ఘనపరచువాడు. నెక్స్ట్ సామెతల గ్రంథం 19:17. బీదలను కనికరించేవాడు డైరెక్ట్ ఎవరికి అప్పిస్తున్నాడట? యెహోవాకే అప్పించువాడు. ఎంత అదృష్టం అండి ఆయనకు అప్పివ్వడం అంటే. ఎక్కడికి పోదు, ఇంక బాకీ పోదు అది. మామూలు మనుషులకు అప్పించామనుకోండి ఆ బాకీ డౌటే. ఆడు ఉంటే కడతాడు, లేకపోతే కట్టడు. ఆడు ఎంత యథార్థవంతుడైనా లేకపోతే ఏం చేస్తాడు? గుడ్డు కట్టగలడా? మనిషి యథార్థవంతుడేనండి, ఉంటే కట్టేస్తాడండి అంటాం మనమే. అంటే ఉంటే కట్టేస్తాడంటే అర్థం ఏంటి? లేకపోతే కట్టడు కదా. కానీ యెహోవా అలా కాదు. నువ్వు ఆయనకు అప్పి రెట్టింపిస్తాడు. ఆయన నువ్వు ఆయనకు అప్పిస్తే రెట్టింపిస్తాడు. ఆయన గురించి ఒక మాట చెప్పనా? నువ్వు ఒక అరటిపండు ఇచ్చావనుక ఆయనకి, ఒక అరటి తోట ఇవ్వగలిగే సమర్థుడు ఆయన. నువ్వు ఒక మామిడి పండు ఇచ్చావనుక ఆయనకు అప్పుగా, ఒక మామిడి తోట ఇవ్వగలిగే సమర్థుడు ఆయన. కాబట్టి బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. కీర్తనల గ్రంథం 41 మొదటి వచనం. కీర్తనల గ్రంథం 41 మొదటి వచనం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్
సత్కాలమందు యెహోవా వాణిని తప్పించును. జాగ్రత్తగా చూడాలి. భేదాలను కటాక్షించువాడు ఎవరత? ధన్యుడు. అంటే వాళ్ళకిస్తే నాకు ఇచ్చినట్టే, అది దేవుని ఆలోచన. వాళ్ళకిస్తే నాకు ఇచ్చినట్టే, ఎందుకంటే వాణ్ణి వాడ దేన స్థితిలో ఉన్నాడు. అందుకే ఆ ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టండి, వస్త్రహీనుడు నీకు కనబడిన ఎడల వస్త్రం ఇవ్వండి. అది నీ సహోదరులైతే ఇంకా ముందుగా మీరు స్పందించండి. నీ సహోదరుడు నీ ఎదుట ఆకలితో చచ్చిపోకూడదు, నీ సహోదరుడు నీ ఎదుట వస్త్రహీనుడై బాధపడకూడదు. కాబట్టి వాళ్ళకి అది అవసరత ఉన్నప్పుడు అది మీరు చెయ్యండి. ఎలా అని, మనం వ్యాపారం కోసం అప్పులు, మనం ఇంకో చేయడం కోసం అప్పులు ఇవ్వమని బైబిల్ చెప్పదు, మీరు ఇవ్వక్కర్లేదు కూడా. చెప్తున్నాను, సహోదరుడా ఒక 10 లక్షలు అప్పు ఇవ్వగలవా అంటే అసలు ఇవ్వకండి. ఇక్కడ మాట్లాడేది తిండి గురించి, వస్త్రం గురించి, మందుల గురించి. ఏంటిది ఇక్కడ? తిండి గురించి, వస్త్రాల గురించి, మందుల గురించి తప్ప మేము వ్యాపారం పెట్టుకుంటున్నాం జామీను పెట్టు, లేకపోతే మేము ఇంకోటి ఏదో చేస్తున్నాం 10 లక్షలు ఇవ్వు అంటే అది దేవుని లెక్కల్లోకి రాదు. ఆ తర్వాత మీకు అనవసరంగా గొడవలు అవుతాయి. కాబట్టి సంఘాల్లో అప్పుల మేళాలు ఏం పెట్టకండి. ఎవరికి మనం అప్పులు ఇవ్వాల్సిన అవసరం లేదు. సేబోదుల పేరుతో పట్టుపోయి ఇప్పటికి దిక్కు దేవానం లేదు. అలాంటి దొంగలు కూడా ఉన్నారు కాబట్టి అనవసరం. రేపు పొద్దున మనం ఇబ్బందులు పడిపోవాలి. అవేమి దేవుడు లెక్కలోకి తీసుకోడు. కేవలం ఒకటే, అన్నం, వస్త్రం, వైద్యం. ఈ విషయాల్లో మాత్రమే మన సహాయం వాళ్ళకి అవసరం. ఆ విషయాల గురించి దేవుడు మాట్లాడుతూ, భేదాలను కనికరించండి, భేదల వైపు చూడండి. ఇది నా మాట, నా మాటగా తీసుకోండి, నా మాటగా తీసుకోండి. ఇప్పుడు ఇశ్రాయేలీల్లో ధనవంతులు ఉన్నారు, అట్ ద సేమ్ టైం భేదలు ఉన్నారు. ప్రతి చోట ధనవంతులు ఉంటారు, భేదలు ఉంటారు. ఇప్పుడు ఇక్కడ సంఘం ఉందండి, మన సంఘం. సంఘంలో కొద్దో గొప్ప కలిగిన వారు ఉన్నారు, అట్ ద సేమ్ టైం లేని వారు కూడా ఉన్నారు. ఉన్నారా లేదు చెప్పండి. కొద్దో గొప్ప కలిగిన వారు ఉన్నారు, అలాగే లేనివారు ఉన్నారు. అలాగే ఇశ్రాయేలీల్లో ఉన్నవారు ఉన్నారు, లేనివారు ఉన్నారు. దేవుని పిల్లల్లో ఉన్నవారు ఉన్నారు, లేనివారు ఉన్నారు. ఉన్నవారందరూ చెడ్డోళ్ళు కాదు, లేని వాళ్ళందరూ మంచోళ్ళు కాదు. లేని వాళ్ళందరూ చెడ్డోళ్ళు కాదు, ఉన్నవాళ్ళందరూ మంచోళ్ళు కాదు. ఈ ఉన్నవాళ్ళలో మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు, లేని వాళ్ళలో కూడా మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు. ఇప్పుడు డబ్బున్నోళ్ళందరూ పనికిమాలినోళ్ళని కాదు, డబ్బున్నోళ్ళందరూ చెడ్డోళ్ళని కాదు. డబ్బున్నోళ్ళలో కూడా మహానీతిమంతులు ఉన్నారు బైబిల్లో. ఏ లేరా? ఉన్నారు, మహానీతిమంతులు ఉన్నారు డబ్బున్నోళ్ళు. సో కాబట్టి డబ్బును బట్టి మంచితనాన్ని చెడ్డతనాన్ని మనం బేరీజ్ వేయలేం. ఇక్కడ ఆజ్ఞలు అందరికీ సమానం. దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. అరే నాయన, భేదాలను కనికరించండి, మీ సహోదరులు నిరాధారులు ఎవరైనా ఉంటే కనికరించండి, వాళ్ళని చూస్తే నన్ను చూసినట్టే, వాళ్ళకు మీరు ఇచ్చిన దానికి నేను మీకు రెట్టింపు ప్రతిఫలం ఇస్తా, ఎందుకంటే వాళ్ళకి మీరు ఇస్తే నాకు అప్పించినట్టే. అది మీ సహోదరులు కనుక, మీ సహోదరులలో ఉన్న వాళ్ళని మీరు ఆదుకున్నారు కనుక, వాళ్ళకి మీరు ఇస్తే నాకు అప్పించినట్టే నేను మీకు రెట్టింపు ప్రతిఫలం ఇస్తానని దేవుడు చెప్పాడు. ఇది ఎవరి మాట ఇంకా ఫైనల్గా చెప్పండి? దేవుని మాట. అంటే ఆయన ఆజ్ఞ. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇప్పుడు డబ్బున్నోళ్ళలో కూడా మంచోళ్ళు ఉన్నారని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, దేవుని ఆజ్ఞలు పాటించే వాళ్ళు ఉన్నారని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే యోబు గారు. యోబు గారు మహా ఆస్తిపరుడు. ఆయనకు పశువుల మందలు, గొర్రెల మందలు, ఆస్తులు, ఒంటెలు. అసలు రోజు వాళ్ళ ఇంట్లో పార్టీ జరుగుతూనే ఉంటుంది, బిర్యానీ పార్టీ. ఎవరెవరు? కుమారులు, కుమార్తెలు, డైలీ ఒకళ్ళ ఇంట్లో పార్టీ. ఇక పార్టీల మీద పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు ఏమైనా ఒకవేళ పొరపాటు చేశారేమైనా వాళ్ళ నిమిత్తం దేవుడి దగ్గర ఇతను బలులు అర్పించి వేడుకునేవాడు యోబు గారు. అలాగే వాళ్ళేం పార్టీలు మానలా, తినండి తినండి, హ్యాపీగా తింటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, హ్యాపీగా ఉంది జీవితం. వాళ్ళ సంపాదన వాళ్ళ ఇష్టం, మనం ఎవరు అడగడానికి? వాళ్ళ ఆస్తి వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలాగైనా ఖర్చు పెట్టుకుంటారు, మనం ఎవరు అడగడానికి? కానీ ఇక్కడ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, యోబు అంత ఆస్తిపరుడైనా, దేవుడు అతనికి అన్నిచ్చినా, ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, అద్భుతమైన స్టేట్మెంట్. యోబు గ్రంథం ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఉంది. అంత ఆస్తిపరుడు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఇది, చదువుతుంటేనే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. యోబు గ్రంథం 31:16 నుంచి చదువుతాం. ఇంత ఆస్తిపరుడు ఏ రోజు కూడా కపట వేషం ధరించినవాడు కాదు, దేవుని ఆజ్ఞను అతిక్రమించినవాడు కాదు. అందుకే సాతాను దగ్గర మాట్లాడుతూ దేవుడు అంటాడు, యోబు అని ఒక నీతిమంతుడు ఉన్నాడు, యథార్థవంతుడు ఉన్నాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు. సాధారణంగా డబ్బు ఉంటే కళ్ళు నెత్తికిపోతాయి అంటారు చాలామంది. అంటారు డబ్బు ఉంటే అట ఏమి నెత్తికెక్కితేట, కళ్ళు నెత్తికెక్కితేట. అందుకే నడమంత్రపు సిరి అంటుంటారు.
నాలుగు రూపాయలు వచ్చి కానీ పట్టుకోలేకపోతున్నామండి, పైకి చూసి నడుస్తున్నారండి, ఆకాశాలు ఎగురుతున్నారండి, వీళ్ళు భూమి మీద ఉండట్లేదండి, వీళ్ళు పట్టుకోలేకపోతున్నాం అంటుంటారు కొంతమందిని. కానీ యోబు అలాంటి వాడు కాదు. బోల్డ్ అంత ఆస్తి ఉంది అతనికి, లెక్కలేనంత ఆస్తి. దాసదాసి జనాంగాలు కోట్ల రూపాయలు ఒక రకంగా లెక్కేసుకుంటే అంత అంత బలమైన ఆస్తిపరుడు. బోల్డ్ అనే భూములు ఉన్నాయి, కానీ ఎంత ఉన్నా అతని దగ్గర ఏమి లేదు, దేవుడికి నచ్చని లక్షణాలు లేవు. చూడండి 16వ వచనం, బీదలు ఇచ్చయించిన దానిని నేను బిగబట్టిన ఎడల, విధవరాండ్ర కన్నులు క్షీణింపజేసిన ఎడల, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనం చేసిన ఎడల, ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను, బీదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగను, వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడల, వారు నా గొర్రెల బొచ్చి చేత వేడిమి పొందకపోయిన ఎడల, గుమ్మములో నాకు సహాయము దొరుకునని తండ్రి లేని వారిని నేను అన్యాయము చేసిన ఎడల, నా భుజ శల్యము దాని గూట్లోంచి పడిపోవునుగాక అన్నాడు. నా బాహు అంటే ఇది, ఈ బాహువు ఎముకల లోనికి విరుగునుగాక, బాహు ఎముకల లోనికి విరుగునుగాక, నేను అలాగూ చెయ్యలేదు. నా బాల్యము మొదలుకొని దిక్కులేని వాడు తండ్రి భావముతో నన్ను భావించి నా యొక్క పెరిగాడు. నా తల్లి గర్భముందు పుట్టిన నాట నుండి దిక్కులేని వాళ్లకు నేనేమయ్యాను, మార్గదర్శిని అయ్యాను. అంటే బైబర్తీన సిల్వర్ స్పూన్తో గోల్డెన్ స్పూన్తో పుట్టినోడు అనమాట. పుట్టినప్పటి నుంచి డబ్బున్నోడే. ఎవరు? యోబు గారు, ఆస్తిపరుడు చిన్నప్పటి నుంచి. అందుకే తల్లి గర్భమందు పుట్టిన నాట నుండి దిక్కులేని వారికి నేనేమయ్యాను, మార్గదర్శన అయ్యాను. నేను ఎప్పుడు నా బాల్యం మొదలకు నేను ఎప్పుడు అలా చేయలేదు. దిక్కులేని వాళ్ళని ఆదరించా, ఆకలినోడికి అన్నం పెట్టా, వస్త్రహీనులకు వస్త్రాలు ఇచ్చా, ఎంతోమందిని ఆదుకున్నా, ఎంతోమందిని అక్కున చేర్చుకున్నా. అలాంటి హెల్పింగ్ నేచర్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? యోబు. ఇతనికి దేవుని మాటలు తెలుసు, దేవుని ఆజ్ఞలు తెలుసు, గ్రంథంలో దేవుడు ఏం రాయించాడో తెలుసు. ఎందుకంటే దేవుని మాట శిరసా వహించే ఈ పనులన్నీ చేశాడు. అందుకే సాతాను ముందు మాట్లాడుతున్నాడు ఏమనంటే, నా కుమారుడు గురించి నీకు తెలుసా, అతడు యథార్థవంతుడు నీకు తెలుసా, అతను నమ్మకస్తుడు నీకు తెలుసా అని మాట్లాడు. ఇప్పుడు నేను పాయింట్కి వచ్చేస్తున్నా. ధనవంతుణ్ణి ఎందుకు దేవుడు వేదనకరమైన స్థలానికి పంపించాడంటే, లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం. ఈరోజు కొత్తగా మీకు అర్థమవుతే జాగ్రత్తగా చూడండి సందర్భాన్ని. అంటే ఇన్నాళ్ళు మీరు విన్న వెర్షన్ మీకు అలాగ అర్థమై ఉండకపోతే, లూకాసు వార్త 16వ అధ్యాయము, ధనవంతుడు ఒకడు ఉండెను. ఎక్కడ ఉండెను? ఇస్రాయలీల మధ్యలోనే. నో డౌట్ ఎట్ ఆల్. ఇస్రాయలీలో ధనవంతులు ఉన్నారు, బీదలు ఉన్నారు. అరిమత యోసేపు ఎవరు? మరి ఇస్రాయలీడా కాదా? ఇస్రాయలీడే. ధనవంతులు ఉన్నారు, భేదవాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ అందరూ ఇస్రాయలీల కానీ అందరూ భేదవాళ్ళు కాదు, అందరు ఇస్రాయలీల కానీ అందరూ ధనవంతులు కాదు. ఇప్పుడు ధనవంతుడు ఒకడు ఉండేను, ఇస్రాయలీలో ధనవంతుడు ఇతడు. రైట్. తర్వాత అతడు ఊదారంగ బట్టలు సన్నపునార వస్త్రాలు ధరించుకుంటున్నాడు, బాగా కాస్ట్లీ డ్రెస్సెస్ వేసుకుంటున్నాడు. ఓకే, అతని డబ్బులు అతని ఇష్టం. ప్రతిదినము బహుగా సుఖపడుతున్నాడు. సుఖపడి అతను డబ్బులు, అతని సంపాదన, అతని ఆస్తి, అతని ఇష్టం. ఎవడు కాదండి అని సరిపోడు, ఎవడు కాదండి అని సరిపోడు. నువ్వు డబ్బు ఉన్నాడు బిర్యానీ తింటాడు, డబ్బు లేనివాడు గంజానం తింటాడు. ఈ గంజానం తినేవాడు బిర్యానీ తినేవాడిని విమర్శించకూడదు. ఎందుకంటే ఆ డబ్బులు ఆడిస్తున్నాడు, బిర్యానీ తింటాడు. మనమే మనకెందుకు, మన దగ్గర డబ్బుల్లో మనం గంజానం తింటాం. ఈ గంజానం తినేవాడు ఆడి చూసి కూలిపోకూడదు, అని చూసి అసూయపడకూడదు. అర్థమవుతుంది? అది వాడి సంపాదన, వాడిష్టం. ఇది నీ సంపాదన, నీ ఇష్టం. రైట్. ఇక్కడ కూడా మనం తప్పుపట్టడానికి సరిపోం. ఎవరిని? ధనవంతుణ్ణి. తర్వాత లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను, అంతే కాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. సందర్భాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచిస్తుంటే ధనవంతుడు ఇంటి వాకిట్లోనే పడున్నాడట. లాజర్ అనే సహోదరుడు, అతడు కూడా ఇస్రాయేలీలలో ఒకడు. మరి ఇస్రాయేలులకు ఉన్న ఆజ్ఞలేంటి? సమాజ మందిరానికి వెళ్తున్నాడు ఈ ధనవంతుడు, వెళ్తాడు ఈ సమాజ మందిరానికి వెళ్ళి వాక్యం వినేటప్పుడు నేను చూపించిన లేవీ కాండం 19వ అధ్యాయంలోని 9వ వచనం, 23వ అధ్యాయంలోని 22వ వచనం, సామెతల గ్రంథంలో మనం చదువుకున్నటువంటి 14వ అధ్యాయం 21వ వచనం, 31వ 1వ వచనం, కీర్తనల గ్రంథం 41వ అధ్యాయం 1వ వచనం, ఇవన్నీ సమాజ మందిరంలో ధనవంతుడికి వినపడతాయి అనబడవా? వినపడతాయి. కానీ ఈ చెవుతోని అస్సలు అలా కనకూడదు. ఈ చెవుతోని ఈ చెవుతోని వదిలేస్తాడు. ఆ చెవుదాకా కూడా వెళ్ళనిస్తే అందులో ఒకటైనా పడేది, ఇందులోంచి అందులోకి వెళ్తే మధ్యలో ఎక్కడైనా ఒకటైనా రిజిస్టర్ అయ్యేది. అసలు అలా కూడా చేయలేదు అనమాట. ఇటు ఎక్కడి నుంచి ఇక్కడే వదిలేసాడు, ఇటు నుంచి ఇటే, ఇటు దాకా ఏమి వెళ్ళ. అందుకని
ఏ ఎన్ని మాటలు విన్నా ఇలాంటి నాకు అప్పిచ్చువాడు అన్నాడు దేవుడు. నాకు అప్పిచ్చినట్టేరా నాయన, బేదలకి కనికరిస్తే నాకు అప్పిచ్చినట్టే. కానీ ఏనాడు కూడా కడుపు నిండా ముప్పొద్దుల మెక్కి తిన్నాడు తప్ప బయట ఒకడు పడున్నాడు అన్న సంగతి ఏదైనా తెలియకుండా ఉంటుందా? తెలియకుండా ఉంటుందా? అక్కడ ఏమని వ్రాయబడింది తెలుసా? ఆ దరిద్రుడైన లాజరు ఇంటి వాకిట పడియుండి, పడియుండి అంటే లేవలేని స్థితిలో ఉన్నాడని అర్థం. ఒక నిజంగా లేవగలిగే స్థితిలో ఉన్నాడు అనుకోండి, కురుపులు వచ్చినప్పుడు ఆ కురుపుల్ని కుక్కలు వచ్చి నాకుతుంటే కొట్టుకుంటారు. కుక్కలు, నాట్ ఒక కుక్క కాదు, ఏ సింగిల్ డాగ్ రాలా, సింగిల్ కుక్క రాలా, ఎన్ని వచ్చాయి ఇక్కడికి? కుక్కలు వచ్చాయి. కుక్కలు అంటే ఒకటి కంటే రెండు కంటే మూడు కంటే ఎక్కువ అని అర్థం. అన్ని కుక్కలు వచ్చి ఆయన కురుపులు నాకుతుంటే కొట్టుకోలేని స్థితిలో ఉన్నాడు. చిచ్చిచ్చి అంటే కుక్క పోద్ది మామూలుగా అయితే, కానీ చిచ్చిచ్చి అని బెదిరించి దాన్ని కొట్టగలిగే సామర్థ్యం కూడా అక్కడ దరిద్రుడైన లాజర్కి లేదు. పాపం పడున్నాడట, పడున్నాడు. ఇక కురుపులు అంటే ఒంటి నిండా ఉన్నాయి. అప్పుడప్పుడు చూడండి, ఈ వేసవకాలంలో మామిడికాయలు గట్టిగా తింటే సెగ్గట్లు వస్తాయి. అవి కూడా ఒకచోట అందంగా రావు, ఎక్కడ వస్తుందో దానికే తెలదు. అప్పుడు కూర్చోగలవా? ఒక సెగ్గడ సరిగ్గా వచ్చేసింది అనుకోండి, ఒక పెద్ద గడ్డ కూర్చోగలవా? సంఘానికి కూడా రాము మనం. ఇంకా ఏమన్నా రాలేదంటే కూర్చోలేకండి అంటారు. అది చితికేంతవరకు ఒక బాధ, చితికాక ఒక బాధ కదా, దాంట్లోంచి ఎంత కుళ్ళు బయటకు వస్తుందో. అది ఒకటి కాకుండా నాలుగైదు వచ్చి అప్పుడప్పుడు ఆ సెగ్గడ్లు కూడా చాలా చండాలంగా కంటి రెప్పల మీద, ముక్కు దూలాల మీద, ఇంకెక్కడో చెప్పుకోలేని చోట్ల వస్తుంటే ఒకటికైతే సంకల్లో కూడా వస్తాయి. ఇంకోటేమో కూర్చోమంటే కూర్చోడు, కూర్చోరా బాబండి అసలు నేను కూర్చోనండి, అలాగే తర కూర్చోరండి, అసలు కూర్చోను, కూర్చేసాను కదా, అసలు నాకు కూర్చేసిన అవుతాడు. ఇంక కూర్చోలేడు. ఒకదానికే అంత ఇబ్బంది పడిపోతే అలాంటి ఒంటి నిండా ఉంటే కురుపులు ఎంత బాధ. ఇంకా రెండో పాయింట్, కుక్కొచ్చి కురుపు నాకినప్పుడు ఆ కురుపుకి ఒక గుణం ఉంటుంది. ఆ గుణం ఏంటంటే కొంచెం పైన పొరగడతా ఉంటుంది. రోజులు గడిచే కొలది కురుపులకి ఏమవుతాయి? పొరగడతాయి. శరీరానికి ఉన్న ధర్మం ఏంటంటే నేచురల్గా దాన్ని మాన్పించుకోవటం శరీరానికి ఉన్న ధర్మం. ఆ పొర చర్మం మరలా కూడుకోవటంలో పొరగడతా ఉంటుంది. కుక్కొచ్చి కురుపు నాకినా ఈగలొచ్చి వాలినా ఆ పొర ఏమైపోద్ది? మళ్ళీ డిస్టర్బ్ అయిపోద్ది, మళ్ళీ కొత్తగా ఏర్పడాలి. ఇప్పుడు కుక్కలు వచ్చి డైలీ నాకుతూ ఉంటే కురుపులు తగ్గుతాయా ఇంకా పెద్దవవుతాయా? ఇంకా పెద్దవవుతాయి. ఎంత కర్మ చూడండి అతనికి, ఎంత కర్మ. పగోడుకు కూడా రాకూడదు ఆ బాధ. ఇప్పుడు ఇక్కడ అదే హేతువాదులు ఇంకో ప్రశ్న అడుగుతారు, లాజర్ అనేవాడు విశ్వాస అయితే, లాజర్ అనేవాడు యథార్థవంతుడైతే, లాజర్ అనేవాడు నిజంగా దేవునికి ఇష్టుడైతే, నమ్మకస్తుడైతే, మరి దేవుడు ఎందుకు పట్టించుకోకుండా వదిలేశాడు? మీరు చెప్పండి, దేవుడు ఎందుకు పట్టించుకోకుండా వదిలేయాడు అంటారు? దేవుడు పట్టించుకోకుండా వదిలేశాడా లేదా? వదిలేశాడని ఎంతమంది ఒప్పుకుంటారు? వదిలేశాడని ఎంతమంది ఒప్పుకుంటారు? నేను ఒప్పుకోను. ఆయన వదల్లా, ఆయన సహాయం పంపించాడు. ఆయన ఎలా సహాయం పంపించాడని మీరు అడుగుతారు. ఎస్, సహాయం ఎలా పంపించాడు తెలుసా? ధనవంతుడికి సమృద్ధిగా భూమి పండేలా చేశాడు. ధనవంతుడికి సమృద్ధిగా భూమి పండేలా చేసి, ధనవంతుడికి సమృద్ధిగా ఆహారం ఇచ్చి, ధనవంతుడికి సమృద్ధిగా రొట్టెలు పెట్టి వచనాన్ని గుర్తు చేస్తున్నాడు సమాజ మందిరంలో. భేదలను కనికరించేవాడు నాకు అప్పిచ్చేవాడు, భేదలను కనికరించేవాడు నాకు అప్పిచ్చేవాడు. ఇది ఎవరికి కనపడుతుందంటే ధనవంతుడికి కనపడుతుంది. అసలు ఆ ధనవంతుడు భూమి పండేలా చేసింది ఎవరు? సాక్షాత్తు దేవుడు. ఈ ధనవంతుడికి ఆజ్ఞ నివింపజేస్తున్నది ఎవరు? దేవుడు. ఇప్పుడు సహాయం ఎవరు చేయాలి? తనకిచ్చిన, దేవుడు తనకిచ్చిన దానిలో నుంచి కొంత తీసి ఈ ఇతను ఎవరికి ఇవ్వాలి? దేవునికి మొర్ర పెడుతున్న ఆ లాజర్కి ఇవ్వాలి. అప్పుడప్పుడు చూడండి, పథకాలు రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేస్తాయి, మన దగ్గరికే రావు. మధ్యలాలు నొక్కేస్తుంటారు, నొక్కేస్తారు, నొక్కేరా? చాలా పథకాలు కుంభకోణాలు ఎవరు తినేస్తారు? డబ్బు రాజకీయ నాయకులు తినేస్తారు, సామాన్య ప్రజలకు ఎవరు? వాస్తవానికి ఆ డబ్బు ఎవరిది? సామాన్య ప్రజలది. వీళ్ళకి శాంక్షన్ అయిపోద్ది, వాళ్ళు తినేస్తారు, మనకెవరు? అలాగే దేవుడు ఒకరి ద్వారా మరొకరికి ఇప్పించాలనుకుంటాడు. అందుకే ధనవంతులకి చెప్పాడు, అరే నాయన మీలో ఉన్న భేదాలను ఆదుకోండి. పొలాలు ఉన్నోళ్ళకి చెప్పాడు, అరే నాయన మీ పొలం ఓరల పరిగెలు కొయ్యకండి. తోటలు ఉన్నోళ్ళకి చెప్పాడు, అరే నాయన రాలిపోయిన పళ్ళు ఏరుకోకండి, ఇచ్చేయండి, వదిలేయండి, నేను మీకు ఇస్తున్నాను, వాళ్ళకి ఇచ్చేయండి, మళ్ళీ మీకు ఎక్స్ట్రా ఇస్తాను, నాకు అప్పిచ్చినట్టుగా మీరు భావించండి, వాళ్ళకి పెట్టండి, అన్నం పెట్టండి, వాళ్ళకి వస్త్రం ఇవ్వండి, నాకు అప్పిచ్చినట్టే మీరు, నేను చూసుకుంటా, మీకు ఇంకా రెట్టింపిస్తా. దేవుడు ఎప్పుడు కూడా ఒక మాట బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది, ప్రభువును బట్టి, ప్రభువు మీద ప్రేమతో, ప్రభువును బట్టి మీరు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు అని వ్రాయబడింది. కాబట్టి దేవుడు లాజర్ను వదిలేలా,
ధనవంతుడికి సమృద్ధిగా ఇచ్చాడు, ధనవంతుడికి దేవుని మాటలు వినిపింపజేశాడు. ధనవంతుడా, ఆ లాజరుకి ఇప్పుడు భోజనం పెట్టాల్సిన బాధ్యత ఎవరిది? నీది. నీ ఇంటి వాకిట్లోనే అతను పడున్నాడు, రోజు దేవునికి మొర పెడుతున్నాడు. ప్రభువా, ఆ పరిస్థితి చూడు ప్రభువా. ఇప్పుడు ధనవంతుడు పెద్ద ఏం చేయక్కర్లా, అతని కోరికలు కూడా పెద్ద బలమైన కోరికలు కాదు. పేదోడు కోరికలు ఎప్పుడు చిన్నగా ఉంటాయండి, పేదోడు కోరికలు ఎప్పుడు పెద్దగా ఉండవు. పేదోడు ఏం కోరుకుంటాడో తెలుసా? చిన్న ఇల్లు ఉంటే చాలు, తినడానికి తిండి ఉంటే చాలు, కట్టుకోవడానికి బట్టలు ఉంటే చాలు. అప్పుడు ఒకరోజు నేను ముంబై వెళ్ళాను సభలకి. ఆ రోజు సోదరుడు నన్ను ఇంటికి తీసుకెళ్ళాడు, సభలు పెట్టిన కన్వీనర్ ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్తే ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే నాకు ఆశ్చర్య వేసింది, వాళ్ళు ఇల్లు ఎంత ఉందో తెలుసా, ఈ స్టేజ్ అంత ఉంది అంతే. ఇంక ఈ స్టేజ్ పెద్దది వాళ్ళ గది కంటే. ముంబైలో నేను చెప్పేది నిజం, ఈ స్టేజ్ అంత ఉంది. అరే నాయన మీరు వంట ఎక్కడ చేసుకుంటారంటే ఇక్కడే అన్నయ్య అన్నాడు చిన్న బల్ల. అందులోనే కిందకి గ్యాస్ బండ గెంటేశారు, నాలుగైదు గిన్నెల కంటే ఎక్కువ ఉండవు. ఎక్కడ పడుకుంటారు నాన్న? ఇక్కడే అన్నయ్య. మీ పిల్లలు ఎక్కడ పడుకుంటారు? నా కాళ్ళ పక్కన అన్నయ్య. మీ ఆవిడ ఎక్కడ పడుకుంటుంది? నా తల దగ్గర అన్నయ్య. ఒక్కసారిగా నాకు అదొలు ఆగిపోయిందండి, నిజంగా చెప్తే చాలా బాధేసింది. ఇంత మహానగరంలో మాకు ఇద్దరు కుటుంబమే గొప్ప అన్నయ్య, దీని అద్యంతరా అంటే 7,000 అన్నయ్య. షాక్. 7,000కి మన ఊళ్ళో డూప్లెక్స్ బంగ్లా వచ్చేస్తుంది, పెద్ద ఇల్లు వచ్చేస్తుంది 7,000కి మన ఊళ్ళో. కానీ ముంబైలో దొరకు. ఆ చిన్న దాంట్లో ఇరికిరికి ఇరికిరికి అక్కడే వండుకుంటారు, అక్కడే తింటారు, అక్కడే పడుకుంటారు. ఒకళ్ళ కాళ్ళకు ఒకళ్ళు తగులుతూ ఉంటాయట, నిద్రం పడద్దు. ఓ పక్క ఇద్దరు పిల్లలు, వాళ్ళ పుస్తకాలు ఓ పక్కన, వీళ్ళ బట్టలు ఓ పక్కన. ఎక్కడ పేర్చుకుంటారు, ఎక్కడుంటారు, ఎలా ఉంటారు, ఏం అర్థం కాదు పరిస్థితి. పాపం వాళ్ళ కోరిక ఏమీ లేదు అన్నయ్య. ఇలాంటి ఇల్లు ఒకటి సొంతంగా కట్టుకుంటే చాలా అన్నయ్య మాకు. మాకేం అక్కర్లేదండి, మేము టీవీ కొనుక్కుంటే ఇందులో ఎక్కడ పెట్టుకుంటాం, ఫ్రిడ్జ్ కొనుక్కుంటే ఇందులో ఎక్కడ పెట్టుకుంటాం, వాషింగ్ మిషన్ కొనుక్కుంటే ఇక్కడెక్కడ పెట్టుకుంటాం, మాకేమేం అక్కర్లేదు అన్నయ్య అని అన్నప్పుడు నాకు చాలా ఆవిడ చూస్తేనే బాధ అనిపించింది. మీరు కూడా దేవుని పని చేస్తున్నారా అనిపించింది. నిజం, మీరు కూడా దేవుని పని చేస్తున్నారా? లాస్ట్లో వచ్చేసేటప్పుడు అన్నయ్య ఈ డబ్బులుంచండి అన్నయ్య ఖర్చులకు అన్నాడు. నీకు నమస్కారం రా నాయన, నాకు అలాంటి పనులు చేయకు, నేను మళ్ళీ ఆయనకి లెక్క చెప్పుకోవాలి. బుద్ధి గడ్డి తిన్నోడు ఎవడు, నీ దగ్గర కానుక తీసుకోడు. నాకు అసలు వద్దురా బాబు, నీకేమైనా కావాలంటే చెప్పి నీకు ఎదిరించిపోతాను తప్ప నాకు వద్దురా నాయన. నన్ను బలవంతంగా నన్ను అలేదన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, మాకు ఆశీర్వాదం ఉండాలన్నయ్య, అదన్నీ ఇదన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, జేబులో పెడతానంటే నమస్కారం రా నాయన, మళ్ళీ ఇప్పుడు నీకు డేట్ కూడా ఏమని చెప్తున్నాను, నన్ను ఇబ్బంది పెట్టకు నాయన, నువ్వు వెళ్ళి ఇంటికి వెళ్ళు, ఏదైనా చేసుకో, నీ ఇంటికి చేసుకో, నీ పిల్లలకి చేసుకో, నేను ఉత్తనే వచ్చాను, ఉత్తనే పోతాను, నాకు వద్దు బాబు అని వెళ్ళిపోయాను, వచ్చేసాను నేను. కాబట్టి పేదోళ్ళ ఆలోచనలు అంతకు మించి ఏమి ఉండవు, వాళ్ళకి అదే గొప్ప. వాళ్ళకి అది దొరకటమే ఆనందంగా ఉంటుంది, అది దొరకటమే సంతోషం అన్నట్టు ఉంటుంది వాళ్ళకి. వాళ్ళకి అదే ఏదో పెద్ద సాధించినట్టు ఫీల్ అవుతారు వాళ్ళు. అలాంటిది ఇప్పుడు ఈ లాజర్ గారికి ఏమైనా బలమైన కోరికలు ఉన్నాయా? కోరెను అని ఉంది అక్కడ. ఏం కోరెను? ఆకలి తీర్చుకొన కోరెను. ఆ కోరిక తప్ప ఇంకేమీ లేదట మహానుభావుడికి. ఒక్క ఆకలి అన్న కోరిక ఒకటే ఉందట, ప్రభువా నా ఆకలి తీర్చి ప్రభువా అని అడుగుంటాడు పాప. ప్రభువా నా ఆకలి తీర్చి ప్రభువా కోరెను. ఆ కోరిక కూడా తీరకుండా చంపేశారు. ఇప్పుడు ధనవంతుడు అనేవాడు వాడి బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలాడు. బల్ల మీద నుండి పడే వాటిని మన భాషలో ఏమంటాం చెప్పండి, చెప్పండి, మీరు చెప్పండి. మన కంచం దగ్గర నుంచి పడే వాటిని మన భాషలో ఏమంటాం? ఎంగిలి అంటాం. అది ఎవడని తింటాడా? తింటాడా? ఏం చేస్తాం వాటిని లాస్ట్లో? ఎత్తి పడేస్తాం. కొంతమందికి తినేది తక్కువ, ఎంగిలి ఎక్కువ ఉంటుంది చూడండి కంచాల దగ్గర. చుట్టూ కళ్ళం మీద పోసినట్టు పోసేస్తారు. ఇది తినేది సగమే, పోసేది ఎక్కువ ఉంటుంది. ఆ దిక్కుమాల తిండి తింటారు కొంతమంది, మరి అదేం తిండో అర్థం కాదు. కేజీ అన్నం వండుకుంటే 1/2 కేజీ చుట్టూ చల్లాలి వెళ్ళు, అలా చలితే కానీ నిద్రట్టు. అదంతా ఎత్తి కుక్కలకి వేసేస్తారు, లేకపోతే బయట డస్ట్బిన్లో పడేస్తారు. ఆ పడేసేది కావాలని కోరుకున్నాడు అటండి అతను. వేడివేడి అన్నం కూడా అడగలేదు, వేడివేడి రొట్టె ముక్కలు కూడా అడగలేదు, పడేసి ఎంగిలి ముద్ద కావాలని కోరుకుని బతుకుతున్నాడట మహానుభావుడు. అది కూడా దక్కనివ్వలేదు ఈ నీచుడు, అది కూడా పెట్టలేదు. కనీసం వాడు ఎట్టక్కర్లా, సేవకులు ఉంటారు కదా చుట్టూ, ధనవంతుడు కదా సేవకులు ఉంటారు. ఒరే నాయన బయటకు వెళ్ళండి రా, కొంచెం 4 రొట్టె ముక్కలు అడిగి పడేసి వచ్చేయండి. ఇదిగో కుక్కలు వచ్చి నాకేస్తున్నాయి, కురుపులు పాపం తట్టుకోలేకపోతున్నాడు. ఏదైనా చుట్టూ గుడారం లాంటిది కట్టండి కుక్కలు రాకుండా అని అంటే ఇడు సొమ్మ ఏమైనా పోద్దా? ఇడు ఆస్తులు ఏమైనా కరిగిపోతాయా? ఇడు అంతస్తులు ఏమైనా కరిగిపోతాయా? దేవుడు ఎందుకు వాడిని నరకంలో పడేశాడంటే ఆయన ఆజ్ఞను ఖాతరు చేయలేదట. దేవుడిచ్చాడు,
ఆ ధనవంతుడికి దేవుడు ఇచ్చాడు, లాజరుకి ఇమ్మనే ఇచ్చాడు, అంత ధనం ఇచ్చాడు. అందుకే ఇతని ఇంటి వాకిట పడేలా చేశాడు, నీ ఇంటి వాకిట పడేలా చేశాడు. ప్రతిరోజు భోజనం చేస్తున్నావు కానీ బయట ఆకలి కలమటిస్తూ దిక్కుమాలినోడు ఒకడు ఉన్నాడు, అది గుర్తుకురాలా? అది గుర్తుకురాలా? అది దేవుడు రాసుకున్నాడు. నేను ఇచ్చిన ఆస్తి, నేను పెట్టిన భిక్ష, నేను పండించిన భూమి, నేనిచ్చిన వాటితో నువ్వు చేసుకున్న రొట్టెలు. కానీ అతడు నాకు చేస్తున్న ప్రార్థన నాకు వినబడింది, ఆ ప్రార్థనకు జవాబు నీ దగ్గర నుంచి వెళ్ళాలని నేను అక్కడ నీ ఇంటి ముందు పడేశాను. కానీ నువ్వు ఒక మెతుకు కూడా అతనికి పెట్టలేదు. ఇది కాగ్నిజిబుల్ అఫెన్స్. అతడు నేరస్తుడా కాదా మీరు చెప్పండి? నేరస్తుడు. నేరస్తుడు అంతే. ఇప్పుడు దేవుడు అతనికి శిక్ష విధించాడు. చచ్చాడు. చచ్చిన తర్వాత నేరుగా ఎక్కడికి పోయాడట? వేదనకరమైన స్థలానికి పోయి అక్కడి నుంచి పిలుస్తున్నాడట, తండ్రివైన అబ్రహామా అన్నాడట. నువ్వు నా తండ్రివి. మరి లాజరుకి తండ్రి ఎవరు? అబ్రహామే. తండ్రివైన అబ్రహామా, నా నాలుకను చల్లార్చుటక లాజర్ను పంపు. నేను మాత్రం ఎంగిలి మెతుకులు కూడా పెట్టలేదు అతనికి, కానీ ఇప్పుడు నా నాలుకను చల్లార్చడానికి అతను కావాలి. అప్పుడు అబ్రహాం అన్నాడు, నా కుమారుడా, నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించుతివి. అది చెప్తే సరిపోద్దుగా, అది చెప్తే సరిపోద్దుగా. ఇంకో మాట చెప్పాలి. ఆ మాట ఏంటి తెలుసా? లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకం చేసుకో. ఒకసారి రీకాల్ చేసుకో. నేను ఎందుకు నరకానికి వచ్చేసాను అని అడగటానికి కూడా దేవుడు ఛాన్స్ ఇవ్వడు. నువ్వు రీకాల్ చేసుకో, నువ్వు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు, ఇట్స్ ఓకే. బట్ లాజరు కష్టం అనుభవించాడన్న వాస్తవాన్ని కూడా జ్ఞాపకం చేసుకో. నీ ఇంటి వాకిట పడున్నాడు, లాజరు కష్టం అనుభవించాడని జ్ఞాపకం చేసుకో. అదే నువ్వు చేసినటువంటి నేరం. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఏంటి నా ఆజ్ఞ? ఆయన కనికరిస్తే నాకు అప్పించినట్టు నేను నీకు మళ్ళీ తిరిగిస్తాను. అతన్ని కటాక్షించేవాడు ధన్యుడు, అతన్ని ఆదరించేవాడు ధన్యుడు. అతడు నిరాధారుడు, ఏ ఆధారం లేనోడు. ఎవరు లేరు అతనికి? ఉంటే వాళ్లే చూసుకునేవారు. ఎవరు లేక నీ ఇంటి వాకిట పడున్నాడు. కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నాయి, రోగంతో ఉన్నాడు, బాధతో ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు. నీ ఇంగిలి మెతుకుల కోసం ఆశగా ఎదురు చూస్తూ చూస్తూ చచ్చిపోయాడు. అలా చంపేశావు నువ్వు. ఒక రకంగా అతను చచ్చిపోవడానికి కారణం నువ్వే. ధనవంతుడు అయినా నీకు జాలి కలగలేదు అతని మీద. యోబు ధనవంతుడే, కానీ అందరి మీద అతనికి ఏం కలిగింది? జాలి కలిగింది. కాబట్టే అంతా పోయినా సరే మళ్ళీ రెట్టింపు ఆశీర్వాదాన్ని తిరిగి యోబుకి దేవుడు ఇచ్చేశాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని మీద ఆధారపడిన వాడికి ఎక్కడా మేలే, అక్కడా మేలే. ఎక్కడా విడిచిపెట్టడు, అక్కడా విడిచిపెట్టడు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆయన ఎవరినైతే మీ వాకిట పడేస్తున్నాడో, లేదా ఏ సహోదరుడికైతే అవసరత ఉందో, మన కళ్ళ ముందు ఒకటి అన్నం లేక చచ్చిపోతే, మన కళ్ళ ముందు ఒకటి వస్త్రం లేక చచ్చిపోతే, మన కళ్ళ ముందు ఒకటి మందులు లేక చచ్చిపోతే, దాన్ని మనకు దేవుడు లెక్కడిగి మరీ తొక్క తీసేస్తాడు. నువ్వు నరకానికి వెళ్ళిపోవడానికి కారణం నువ్వు సంపాదించుకుని తిన్నావని కాదు, అందులో కొంత అవసరమైన వాడికి ఇవ్వలేదని, యెహోవాకు అప్పివ్వలేదన్నదే నువ్వు నరకానికి పోవటానికి కారణం. ఇప్పుడు లాజరు కష్టం అనుభవించానని జ్ఞాపకం చేసుకో అని అనగానే బొమ్మ మొత్తం తిరిగిపోయింది. దేవుణ్ణి మనం అడగగలమా? అడిగే ఛాన్స్ ఇస్తాడు అసలు? ఇదని సినిమా. ఏ లెక్కలు సరిగ్గా చూపించు, నన్ను ఎందుకు పంపించేసావు ఇక్కడికి లెక్కలు చూపించాను. నాకు లెక్కల గుడ్డు ఏముండవు, ఇంకా అయిపోయింది, తోసేసాడంటే అంతే. దేవదూతలు వచ్చి తీసుకెళ్లారు లాజర్ని. ఇట్లా వీడిని ఎవరు తీసుకెళ్ళా? పోయాడంతే ధనవంతుడిని. ఇంకా లెక్కల పత్రాలు ఉండవు. ఆయన న్యాయవంతుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు అంతే. ఆ వేదనకరమైన స్థలానికి మరణం తర్వాత వెళ్ళిపోయాక ఇక మళ్ళీ తిరిగి వచ్చే ప్రస్తావనే ఉండదు. అందుకే భూమి మీద ఉండగానే బుద్ధి తెచ్చుకోవాలి. అందుకే అంటాడు బాబయ్య, సేమ్ ఇలాంటి కట్అవుట్లు ఇంకొక 5 ఉన్నాయి అక్కడ. ఎక్కడ? భూమి మీద సేమ్ అచ్చుగుద్దినట్టు ఇయ్యే కట్అవుట్లు, అయ్యే పూలికలు ఇంకొక 5 ఉన్నాయి. ఇక నేను పరమదరిద్రుణ్ణి అంటే నాకంటే దుర్మార్గులు వాళ్ళు. పెళ్ళికి బెచ్చం పెట్టరు, ఆడదాలు తింటారు. నువ్వు ఎంతమందిని పంపించినా కనీసం వాళ్ళని పట్టించుకోనైనా పట్టించుకోరు. కాబట్టి ఆ జాలి గుణం, నేను ఎలాంటి వాడనో నా పిల్లలు కూడా అలాంటి వారు కావాలన్న దేవుని కోరికను ఒక ఇశ్రాయేలీయుడిగా ఉండి పట్టించుకోలేనందుకు ధనవంతుడు నిత్యాగ్నికి బలయ్యాడు. అది కారణం.
దేవుడే అతని ద్వారా అతన్ని ఆదరించాలనుకున్నాడు, దేవుడే అతని ద్వారా అతన్ని రక్షించాలనుకున్నాడు. నిజం ప్రియులారా, కొన్ని కొన్ని సందర్భాల్లో మన ద్వారా దేవుడు ఇతరులకు మేలు చేయాలనుకుంటాడు, అందుకు మనకు సమృద్ధిగా ఇస్తాడు. మన ద్వారా ఆయన పని జరిగించుకోవాలనుకుంటాడు, అందుకు మనకు సమృద్ధిగా ఇస్తాడు. మనల్ని హెచ్చిస్తాడు, దానికి కారణం ఆయనకి ఏదో ఒక ఉద్దేశం ఉంది. మన ఎడల, నీ ఎడల నువ్వేదో చెయ్యాలి. ఆయన కార్యాభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించాలి. ఆయన స్వార్థ పనిలో నువ్వు వాడబడాలి ఒక పాత్రగా. అందుకే నీకేదో ప్రత్యేకమైన తలాంత్ ఇస్తాడు, నీకేదో ప్రత్యేకమైన అవకాశం ఇస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు, లేదా నీకు డబ్బు ఇస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నేను సమృద్ధికరమైన స్థితిలో నిలబెడతాడు. అది మనం బతకొద్దని కాదు, మనం బతుకుతూనే ఆయన పనిచేయాలి. ఇతరులకు కూడా మనం ఏం చేయాలి, ఉపయోగపడాలి. నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఏసీ వేయించుకుంటావా, డబ్బులుంటే వేయించుకొని నేను ఎవడ వద్దనులే, అదేం పాపం కాదు. నువ్వు ఏసీ పెట్టుకున్నందుకు నరకమునకు పో అనే అంత పక్షపాతి కాదు దేవుడు. అంత కుళ్ళు బుద్ధి ఉన్నాడు కదా, మనకుంటుంది కుళ్ళు బుద్ధి. పక్కడు ఏసీ వేసుకుంటే చూడలేం, పక్కడు బండి కొనుక్కుంటే చూడలేం, పక్కడు మంచి చొక్కేసి తిరుగుతుంటే కుళ్ళుకులు చచ్చిపోతుంటారు మనుషులు. ఆ దరిద్రం బుద్ధి మనకుంటుంది తప్ప, అది ఆడికి అష్టార్జితమైనా సరే ఆడికి బడి ఎడుతుంటారు. ఆ బుద్ధి ఎవరికి ఉండదు, దేవుడికి ఉండదు. యోబు సుఖపడ్డాడని దేవుడు ఎప్పుడు యోబు నిందించలా, యోబుకు ఆస్తి ఉందని దేవుడు నిందించలా, కొర్నేలకు ఆస్తి ఉందని దేవుడు నిందించలా, అబ్రహాముకు ఆస్తి ఉందని దేవుడు నిందించలా. కానీ వాళ్ళకి జాలి గుణం ఉంది, దయాగుణం ఉంది. అర్థమైందా? కానీ ఈ ధనవంతుడికి ఏమి లేదు, ఆ దయాగుణం లేదు, ఆ జాలి గుణం లేదు. కొర్నేలు కూడా ధనవంతుడే, మహాధనవంతుడు, కానీ అతను ధర్మకార్యాలు జ్ఞాపకార్థంగానే సన్నిధికి పోయే. కాబట్టి దేవుడు మనకు సమృద్ధిగానే ఇస్తాడు. నువ్వు ఆల్టెక్ చేయించుకుంటావు చేయించుకో, ఇంటికి సీలింగ్లు చేయించుకుంటావు చేయించుకో, మంచి ఇల్లు కట్టుకుంటావు కట్టుకో, ఎవడొద్దన్నాడు? నీ డబ్బు నీ ఇష్టం, ఎవరిని కాదనగలరా? ఎవరు కాదనలేరు. నువ్వు బండి కొనుక్కుంటావు కొనుక్కో, ఎవడొద్దన్నాడు? నువ్వు ఏదైనా కొనుక్కుంటే కొనుక్కో, నేను తింటే తిను, నిన్ను ఎవడ వద్దనలా. ఎందుకంటే నీ సంపాదన నీ కష్టార్జితం నీ ఇష్టం. కానీ ఒకడు గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను హెచ్చిస్తున్నాడు అని అంటే ఆయన నీ నుంచి ఇంకా గొప్పగా పనులు చేయించుకోవాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెడుతున్నాడు అంటే దాని అర్థం నీ ద్వారా ఎవరికో మేలు జరగాలనుకుంటున్నాడు. అందుకే బిగబట్టొద్దు అంటాడు ఎప్పుడు కూడా. మీరు చేయాల్సింది చేయండి. ఎందుకంటే మనమేమీ తేలేదు, మనమేమీ తీసుకొని పోలేము. ఇప్పుడు ధనవంతుడు చచ్చాడు, అతని అద్ద గోధుమ గింజల రాసులు అక్కడే ఉంటాయి, అతని రొట్టెలు అక్కడే ఉంటాయి, అతని సన్నపునార వస్త్రాలు ఆ బీరువాల్లో తగలడతాయి, అతను అన్నీ అక్కడే ఉన్నాయి కానీ అతను లేడు. అతను అన్నీ ఉన్నాయి కానీ ఎవరు లేరు, అతను లేడు. ఈరోజు ఎక్కడున్నాడు అతను, వేదన అనుభవించడానికి వెళ్ళిపోయాడు. ఎందుకు అని అంటే దేవుని ఆజ్ఞను కాతరు చెయ్యకపోవడం అతను చేసిన పాపం, ఇంటి వాకిటి పడున్న భేదోడిని పట్టించుకోకపోవడం అతని పాపం, నిరాధారుడు వచ్చినప్పుడు నాకు అప్పిచ్చినట్టే అతన్ని చూడరా అన్నం పెట్టన్న దేవుని మాటను లెక్క చేయకపోవడం అతను చేసినటువంటి పాపం. కాబట్టి మనకు సమృద్ధిగా ఉన్నప్పుడు మనం ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టినంత మాత్రం నష్టమేమీ లేదు. అర్థమవుతుందా? మనకు దేవుడు కొన్ని బాధ్యతలు అప్పగించాడు, ఆ బాధ్యతలు మనం చెయ్యాలి. ఇదిగో సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అన్నాడు. నిజమే, ఆ బాధ్యత మనకిచ్చాడు, అది మనం నెరవేర్చాలి. సంఘమంతా ఐక్యంగా ఉండి దేవుని పనిలో ఉండాలి, సంఘమంతా ఐక్యంగా ఉండి దేవుని పనిలో వాడబడాలి. అది దేవుని మాట, అది దేవుడు అనుగ్రహించిన ప్రభుత్వం, అది దేవుడు చేసిన చట్టం. కాబట్టి ఆయన ప్రభుత్వం కింద ఆయన మాటలకు లోబడి ఆయన కొరకు బ్రతకవలసిన వారం అయిన మనం స్వార్థపరులుగా మారిపోయానికి దూరంగా ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా బ్రతికితే అది శిక్షార్హమైన నేరము. అందుకే ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు, ఇప్పుడు వేదనకరమైన స్థలానికి. ఇప్పుడు చెప్పండి, ధనవంతుడు నువ్వు వేదనకరమైన స్థలానికి వెళ్ళడం రైటా రాంగా? మీరు చెప్పాలి, రైటా రాంగా? రైటే, నో డౌట్ అట్ ఆల్. ఎందుకంటే స్వార్థపరుడు, కుంభకోణాలు చేసిన రాజకీయ నాయకుడిని జైల్లో పెట్టడం రైట్ అంటావా రాంగ్ అంటావా? ఎందుకు రైట్ అంటాం? పేదోళ్ళకి రావాల్సింది వీడు ప్రజాప్రతినిధిగా ఉండి తినేశాడు, మన చేతులకు రానవలేదు, అక్కడ నొక్కేశాడు. అప్పుడప్పుడు చూడండి, వృద్ధాప్య పింఛన్లు నొక్కేస్తుంటారట వీళ్ళు, మనకు తెలియదు. వృద్ధులవి అవి కూడా తినేస్తారట వీళ్ళు, మనకు తెలియవయ్యి. అలాగా ధనవంతుడి చేతిలో నుంచి ఎక్కడికి వెళ్ళాల్సింది, అది లాజర్ దగ్గరికి వెళ్ళాల్సింది. కానీ ఆడు ఏం చేశాడు, ఇవ్వాల బిగబట్టాడు. కానీ దేవుడు దాన్ని పరిగణనలోకి తీసుకున్నాడు. మీరు మోసముగా బిగబట్టిన కూలి నాకేం చేస్తుందట, మొరపెడుతుంది అంటాడు. అలా చేయకూడదు, భేదోడు కూలి ఏ రోజు కూలి ఆ రోజు ఇచ్చి దాచుకోవద్దు అంటాడు.
కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవి ఎథిక్స్. దీజ్ ఆర్ ఆల్ ఎథిక్స్. ఈ ఎథిక్స్ కూడా మనం పట్టించుకోకపోతే, ఆ ఎథికల్ వాల్యూస్ మన హృదయాల్లో లేకపోతే, ఆయన మాటకు మనం విలువనివ్వకపోతే, తెచ్చింది లేదు పుట్టి గిట్టి చచ్చి పట్టుకెళ్ళిపోయేది కూడా లేదు. కానీ అదే మిగిలిపోద్ది. ఏదంటే ఆయన ఆజ్ఞలకి మనం లోబడ్డాం లేదా, ఆయనకి మనం భయపడ్డాం లేదా, ఆయన ఇష్టాన్ని మనం నెరవేర్చాం లేదా, ఇది మన జీవితంలో మిగిలిపోద్ది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని హెచ్చించాలంటే ఆయన ఆజ్ఞలకు లోబడండి. ఇహమందు మీరు హెచ్చింపబడతారు, పరమందు మీరు హెచ్చింపబడతారు. ఇహమందు మీ జీవితాలు బాగుంటాయి, పరమందు మీ జీవితాలు బాగుంటాయి. కాబట్టి ఆయన మార్గాలను అనుసరిస్తూ, ఆయన మాటలు వింటూ, ఆయన కొరకు బ్రతకాలని మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఇంతవరకు తండ్రి విలువైన మీ మాటలతో మా హృదయాలు పోషించినందుకు స్తోత్రం తండ్రి. విత్తబడిన ప్రతి మాట మీ పిల్లల హృదయాల్లో ఫలింపచేయండి. వారు విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రభా, మీ ధర్మ విధులు మా హృదయములో వ్రాశారు తండ్రి. వ్రాయబడిన ప్రతి మాట మీ పిల్లలు వారి దీవెనార్థమై అంగీకరించినట్లు సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ సన్నిధి కాంతులు నిలువ పెట్టమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొని చున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.